పరిచయం చేసుకోండి. సార్ నమస్తే సార్. నా ప్రశాంత్ బాబు ప్రైజ్ రాడ్ అండి. మీ ఫోన్ హారిజంటల్ గా పెట్టండి సార్, ఇలాగ అడ్డగా పెట్టండి, పెద్దగా కనిపిస్తా. ఓ వండర్ఫుల్, వెరీ గ్లాడ్, థ్యాంక్ యూ. ప్రశాంత్ ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను ఎంబీఏ అయిపోయి మా హెచ్ఆర్ మేనేజర్ గా చేశాను సార్ హైదరాబాద్ లో. వండర్ఫుల్. సో మా మిస్సెస్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే దర్శిలో సెటిల్ అయ్యాను సార్. ఎక్కడండి? సో నేను ఇక్కడ ప్రైవేట్ దర్శి దర్శి సార్ దర్శి. అంటే అది ఎక్కడ? నాకు ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. అవునండి. ఓకే ఓకే, వండర్ఫుల్ అండి, చాలా సంతోషం. ఫేస్బుక్ ప్రొడక్షన్ అంటాం అప్పుడు మిమ్మల్ని, మేము ఫేస్బుక్ రిటర్న్స్ అనమాట. అయితే ఇలా మాట్లాడుతుండే నేను ఫేస్బుక్ లైవ్ చేస్తానండి, మాట్లాడుతున్నాను. రాజ్ కుమార్ గారు ప్రైజ్ లాడండి. సార్ ప్రైజ్ లాడు సార్, మీరు మాట్లాడుతున్నారు ఆగింది సార్, ప్రైజ్ లాడు సార్. అదే ఫేస్బుక్ ద్వారా ఒక బ్రదర్ ఆడేవారు అన్నమాట మనకి. అంటే చాలా మంది ఫేస్బుక్ లో చూస్తా ఉన్నారండి రెగ్యులర్ గా. అవును సార్. వాళ్ళకి ఈ పర్టికులర్ టైం వీలు పడకపోతే ఫేస్బుక్ లో తర్వాత తర్వాత చూసుకుంటా ఉంటారు. కొంతమంది యూట్యూబ్ లో చూస్తున్నారు సార్. కాకపోతే ఏంటంటే కొంతమందికి మనకు పరిచయం లేదు కదా, వాళ్ళు వాళ్ళతో ఏం మాట్లాడతానే బాబోయ్ అనుకుంటున్నారు అనమాట. అనే కొంత మనం ఏంటంటే వాళ్ళందరూ వస్తే బాగుండు కదా అని. అంటే నేను అనుకుంటున్నాను సార్, మన ఆచార్య ఎన్నులూరు గారు కథలు రాసే విధానం చెప్పినప్పటికి ఒక బ్రదర్ యాడవరు నాకు అనుకుంటున్నా. ఓకే సార్. అమృతరాజు గారు ప్రెజలాడు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద సార్ వస్తారు సార్, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును సార్, అవును సార్. పాటలు రాయడం మీద ఆసక్తి, పాటల్లో మళ్ళా ఒక్కొక్క విభాగం చెప్పామనుకోండి అప్పుడు కొంతమంది జాయిన్ అవుతా ఉంటారు మళ్ళా. చిన్నపిల్లల పాటలు రాద్దాం అనుకుంటే చిన్నపిల్లల పాటలకు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు. అవును సార్. అలాగే చావు పాటలు రాద్దామండి అని అనుకోండి. ఎందుకంటే మనకి సాహిత్యంలో ఎలాగంటే అన్ని స్తుతి కీర్తనలు లేకపోతే దేవుని స్తుతించేవి ప్రస్తుతించేవి ఇవే ఉన్నాయి, కానీ ఆ చావుకి సంబంధించిన పాటలు తక్కువగా ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన పాటలు కూడా తక్కువగా ఉన్నాయి. సార్ నేను రాసిన చావు పాట విన్నారు మీరు? విన్నాను సార్. చాలా రైమింగ్ గా ఉంటది అది. లెక్కలేని లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ చెప్పకుండా. పెట్టండి సార్, ఎందుకంటే మన వాళ్ళు ఇంకా రాలే కదా. ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేద్దామండి. అమృతరాజు గారు ప్రార్థన చేయండి సార్. ప్రార్థన. పరిశుద్ధుడా 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 అనుచు దూతలతో భక్తులతో అనేక స్తుతులు పొందుతున్న మా ప్రభు, నీ కృపకు వేలాది వందనములు నాయన. నీ మహాకృప చెప్పునే నాయన ఈ సాయంకాల సమయమున లిరిక్స్ రైటింగ్ వర్క్షాప్లో మేము తండ్రి స్టూడెంట్స్గా మేము కూడుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. ఇందులో విద్యార్థులుగా ఉన్నటువంటి వారు, ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారు ఆయన వీరందరినీ కూడా సమకూర్చినందుకు మీ పాదములకు వందనము నాయన. మరీ ముఖ్యంగా నాయన ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శాలేం ఇజ్రాయెల్ గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, అదేవిధంగా ఎండూరు ప్రభాకర్ గారికి నాయన మీరు ఇచ్చినటువంటి వారి హృదయంలో కలిగించినటువంటి ఈ తృష్ణ వారి ద్వారా మాకు అందిస్తున్నటువంటి పాఠ్య భాగాల మీద మాకు ఉత్సుకత కలిగేటట్టుగా వారు బోధిస్తున్నటువంటి బోధనా విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి అనేక మంది తండ్రి అట్రాక్ట్ అయ్యి నాయన వారు కూడా పాలు పొందడానికి మీరు చేస్తున్నటువంటి కార్యాన్ని ఆశ్చర్యకార్య నిమిత్తం మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నాయన ఇంకా రావాల్సినటువంటి వారిని అందరినీ కూడా త్వరితగతిని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీ కృప కుమరించమని తండ్రి, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే నాయకత్వం వహించి నడిపించి మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వినయపూర్వకంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఈ రోజు కూడా మరి ఎండ్లూరి ప్రభాకర్ గారు కాలేజ్ కు వెళ్ళడం, బండి మీదే వెళ్ళాలైనా, వర్షం పొద్దు నుంచి వర్షం అలాగా పడుతూనే ఉంది, దానితో విపరీతమైన చలి. అవునండి, ఆ చలి కూడా కొంచెం వింతగా ఉంది. చలికాలంలో ఉన్న చల్ల లేదు, ఇది ఏదో ప్రమాదకరమైన చల్ల ఉంది. అయ్యగారు ఐస్ గేట్ తో కొట్టినట్టుగా ఉంటుందండి, అందుకే వింతగా ఉంది అంటుందండి. ఈ కారణం చేత ప్రభాకర్ గారు ప్రయాణం చేసి చెప్పాలంటే వెంటనే వేడి నీళ్ళు స్నానం చేసి వేడిగా ఏదైనా తాగితేనే ఆయన మనతో మాట్లాడగలరు. వారి కొరకు ప్రార్థన చేద్దాం మనం, వారు త్వరగా మరి సిద్ధపడి రావడానికి, మనతో మాట్లాడడానికి. ఈ లోపల షాలెం ఇజ్రాయెల్ గారు మరణానికి సంబంధించిన ఆదరణ కలిగించే పాట, ఆయన రాసిన పాట ఇది. చాలా రైమింగ్ తో కూడుకున్న పాట, ఎంత చక్కటి ప్రాసలు అంటే బాబా చాలా బాగుంటుంది. చెప్తుంటేనే నాకు అదొక రకమైన అదే మీకు ఇంట్రెస్ట్ కలగాలని చెప్తున్నావు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పాట వినండి అని పెట్టేస్తే పెద్దేం తెలియదు, దాని మీద ఉపోద్ఘాతం ఉంటుంది చూడండి. ఉపోద్ఘాతం మనల్ని చాలా ఆతృత గురి చేస్తుంది. వచ్చిందండి, వచ్చిందా? ఇప్పుడే కనెక్ట్ అయ్యిందండి, ప్లే చేయాలండి. చేస్తానండి. లెక్కలేని చుక్కలెన్ను చక్కగా వెలుగుచుండ, లెక్కలేని చుక్కలెన్ను చక్కగా చేరుటయే గమ్యమని, ప్రభువు నందు మృతులే మరి ధన్యులని, విభుని చెంత చేరుటయే గమ్యమని. ఆలకించెనెక్కడో చక్కని చుక్క, ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క, ఆలకించెనెక్కడో చక్కని చుక్క, ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క, వెళ్ళిపోయే చక్కని చుక్క. లెక్కలేని చుక్కలెన్ను చక్కగా వెలుగుచుండ, లెక్కలేని చుక్కలెన్ను చక్కగా వెలుగుచుండ. చిట వ్యర్థమని మోహమంత మరచుట పరమార్థమని, దేహమందు నివసించుట వ్యర్థమని మోహమంత మరచుట పరమార్థమని. ఆలకించెనెక్కడో చక్కని చుక్క, ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క, ఆలకించెనె వెళ్ళిపోయే చక్కని చుక్కా.
చక్కగా వెలుగుచుండ లెక్కలేని చుక్కలెన్ను చక్కగా వెలుగుచుండ ప్రభువు తిరిగి భువికి వచ్చునని మృతుల నుండి తనను తిరిగి లేపునని యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని మృతుల నుండి తనను తిరిగి లేపునని ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క ఆలకించెనె సుమతి అండి, మన స్టీల్ ప్లాంట్ లో పెద్దాడు శామ్యుల్ గారు ఉన్నారండి, ఆడ పాప సుమతి. కానీ మనం సుబ్బారావు గారి మనం అయినప్పుడు వెళ్ళాం కదయ్యా, మీకు గుర్తుందా కూరంపాయలు బాలమోహన్ తీసుకెళ్ళాడు? అవునండి అవును. నేను అవును చాలా మంది అంటారు, ఎందుకంటే అది నా హృదయం నుంచి వస్తుంది కదండి, నా హృదయం నుంచి వచ్చేది అది. వాళ్ళు ఏ సింగర్ కూడా బయట పెట్టారు అంటే వాళ్ళు మెలోడీ చూసుకుంటారు, ఇది కరెక్టే. వాళ్ళు వాళ్ళు ఏంటంటే అందంగా పాడడానికి ట్రై చేస్తారు తప్ప నా గుండెలో ఉన్న ఆ బాధని అది వాళ్ళు పెట్టలేరు కదండి. అది నేను చూసానయ్యా. రాజేష్ గారు కరెక్ట్నండి, కరెక్ట్నండి. మేము 400 డేస్ సువార్త చేసినప్పుడు మా స్టీల్ ప్లాంట్ ఒక ఆయన చనిపోయారు బై క్యాన్సర్ తో. అప్పుడు పాష గారికి యాక్చువల్ గా ఆయన తెలియదు, వేరే బ్రదర్ తెలిస్తే మేము వెళ్ళాం అన్నమాట. అక్కడ చాలా మంది ఉన్నారు, బ్రదర్ పాట పాడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రుడు నుండి ఒక శకలం మన వాళ్ళు ఎక్కడ తెచ్చారండి? విన్నానయ్యా, మీరు చరిత్ర కూడా విన్నాను, మీరు ఎప్పుడు రాశారు ఏమిటో అంటే చంద్రుడి నుంచి చంద్రుడికి ర్యాకెట్ పంపించి ఆ ర్యాకెట్ లో చంద్రుడి నుంచి ఒక శకలం తెచ్చారనుకోండి, ఆ శకలం మనం చూస్తూ పట్టుకుంటే ఇంకా చంద్రుడి పట్టుకున్నట్టే ఉంటుంది కదండి. అలాగే ఈ పాటలన్నీ పరలోక రాజ్యం నుంచి వస్తాయి మనకి, ఈ పాటలన్నీ పరలోక రాజ్యం వస్తాయి. ఇప్పుడు నేను సంగీతకారుని కాదు, కవిని కాదు, రచయిత కాదు, ఏమీ కాదు. మా తాత ముత్తాతలు ఎవరు లేరు, టోటల్ మా ఫ్యామిలీలో సంగీతకారులు గానీ కవులు గానీ రచయితలు ఎవరు లేరు అంటే బై జీన్స్ అయితే రాలేదు నాకు కదండి. రక్షణ బట్టి వచ్చింది, యేసు ప్రభు జీన్ బట్టి వచ్చింది. అంటే యేసు ప్రభు జీన్ తప్ప మాకు రక్త సంబంధంలో వచ్చి రాలేదు కాబట్టి అది పనిలోకి వచ్చిన శకనమే కదండి. పరలోక రాజ్యం నుంచి వచ్చింది కాబట్టి అది మా దాదాపు ఈ పాటలు నేను వింటుండేటప్పుడు పరలోక రాజ్యాన్ని అదే అందుకని అంటున్నాను, సీయింగ్ ద హెవెన్ వెరీ క్లియర్లీ అంటున్నాను. పరలోక రాజ్యాన్ని చూస్తున్నాను ఎందుకంటే నా అనుభవాలు, నా పాటలు, నా పరిస్థితులు, నా బతుకు ఇదంతా కూడా పరలోక రాజ్యం అనేది ఉంటే కానీ సాధ్యం కాదు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు ఒక రాజ్యం ఇచ్చాడు, ఆ రాజ్యాన్ని కూడా నేను క్లియర్ గా చూస్తుంటాను. దేవుడే కాదు, దేవుడు రాజ్యాన్ని నేను క్లియర్ గా చూస్తుంటాను అంటే నా పాట తెలంగాణ వచ్చాయి అదంతా ఆటోమేటిక్ గా.
అయితే ఒకసారి డేవిడ్ గారు ఒక నాకు బాగా ప్రియమైన అంకుల్ గారు అండి, నాన్నగారు చెప్పండి, సిరసపల్లి దగ్గర ఉండే అనకాపల్లికి వెళ్ళి దూరం సిరసపల్లి రోడ్డు పక్కన చర్చ్ ఉంటది అంట. నేను యాక్చువల్ గా రాంబిల్ అనేసి ఉంది అక్కడ ఒక ప్లేస్ లో, అక్కడ అవునండి రాంబిల్ ముందు సంతపాలెం అనే ఊళ్ళో చిన్న చర్చ్ నేను పాస్టర్ గా ఉండేవాడిని. నేను అక్కడి నుంచి సైకిల్ వేసుకుని ప్రతి వారం ఒకసారి వైజాగ్ ఇసుక తోటకు వచ్చేవాడిని అండి, సైకిల్ మీద 70 కిలోమీటర్లు. వచ్చేటప్పుడు మధ్యలో సిరసపల్లి నాకు ఒక మజిలీ అనమాట, అక్కడ చక్కగా భోంచేసి స్నానం చేసి ఆడి చిన్న కాను పట్టుకుని మళ్ళీ వైజాగ్ వచ్చేవాడిని. అయితే ఆయన నన్ను చాలా ప్రేమించేవారు, తన కష్టాలు బాధ అన్ని చెప్పుకుండేవారు. నేను వైజాగ్ లో ఒక చర్చ్ లో ఒక పాస్టర్ గారు ఇద్దరు ఉన్నాను, మేడం మీద ఉన్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. అప్పుడు వెంటనే ఎవరో పైకి వచ్చి షాలిం గారు డేవిడ్ నాన్నగారు చనిపోయారని చెప్పారు. ఇలా చెప్పేసరికి వెంట అలా వెంటనే ఆకాశం వైపు చూశాను, ఎందుకో ఒక ఉల్క రాలుతుంది అనమాట, ఉల్క రాలుతుంది. వెంటనే ఒకటికి ఆ పాట వచ్చేసింది, లెక్కలేని అంటే ఆ దృశ్యం నుంచి వచ్చింది, లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ చెప్పకుండా రాలిపోయిన రాసిన ఫస్ట్. రాలిపోయి రాస్తున్నప్పుడు ఎందుకు అది మంచిగా అనిపించలేదు, మన క్రిస్టియన్ హోప్ కి సరిపోలేదు అది, అది వెళ్ళిపోయే రాలిపోలేదు అది. కాబట్టి వెళ్ళిపోయి అని రాశాను. లేకపోతే లాస్ట్ చరణం మాత్రం బాబు గంట గారు, దుబాయ్ నుండి బాబు గంట గారు ఉన్నారని, చాలా మూడు చరణాలు బాగున్నాయి కానీ ఒక హోప్, క్రిస్టియన్ హోప్ అంటుంది కదా ప్రభు వస్తారని, ఆ హోప్ కూడా చేర్చాలేమన్నారు. అప్పుడు యేసు ప్రభు తిరిగి భూమికి వచ్చునని, మృతుల నుండి తిరిగి తనను లేపునని, అది దాంతో పూర్తయింది. ఆయన దాన్ని కంప్లీట్ అంటే దేవుడు ఆయనకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. అంటే ఒక టీం వర్క్ చేస్తుంటాడు దేవుడు ఎప్పుడు, ఆ టీం వర్క్. అయితే ఆ పాట మంచి సాక్ష్యంతో ఎవరు చనిపోయినా అక్కడ పాడుతుంటాను నేను, మంచి సాక్ష్యంతో చనిపోతే ఒక ఒక డ్రంక్ ఆయన చనిపోతే పాడను, ఎందుకంటే వాళ్ళని ఆదరించడానికి పాడదు. కొంతసారి ఏమనుకుంటుంది సార్, అది చచ్చిపోయినాడు చెడ్డోడైనా మనం ఆదరించడానికి ఏదో చేస్తుంటాం ఇప్పుడు ఎట్టి పరిస్థితి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి మీరు. అది ఇప్పుడు ఒక ఆయన ఒక ఇద్దరు అందంలో ఉన్నారు సార్, భయంకర దుర్మార్గులు ఉంటాడు ఇద్దరు, ఒకరికొకరు దుర్మార్గులు. అయితే ఆ ఇద్దరులో చిన్నోడు చనిపోయాడట ఒకసారి, చనిపోతే పాస్టర్ గారి దగ్గరికి పెద్దోడు వెళ్ళి, పాస్టర్ గారు మీరు ఏం చేస్తారో చేయండి, మా తమ్ముడు మంచోడని మాత్రం మీరు చెప్పి తీరాలంతే, మేము దుర్మార్గంలో మాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు, కానీ మీరు కానీ మా తమ్ముడు మంచోడని చెప్పకపోతే, ఆ మాట మీ నోటి నుంచి రాకపోతే మీ పని నేను పెడతాను అన్నాడు. పాపోయి పాస్టర్ గారికి భయం వేసింది, అతనంతా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా ప్రభా నా నోటికి మాట్లాడి ఆ చిన్నోడు ఎందుకంటే దుర్మార్గం అసలు మంచోడని సరే చెప్పాలి, అసలు ఒకరికొకరు మించినోడు ప్రభా ఎలాగ ప్రభా ఎవరు ప్రభా అని చెప్తుంటే అనుకుంటుంటే, అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఓకే అది పట్టుకుని వెళ్ళిపోయాను. ప్రసంగం చేస్తూ ఈ చిన్న తమ్ముడు అండి భయంకర తాగుబోతు, వీడు వ్యభిచారి, వీడు ఎంత మందిని ఏడిపించడో తెలియదు అని దుర్మార్గాలన్నీ చెబుతూ పెద్దోడితో పోల్చుకుంటే వీడు చాలా మంచోడు అన్నాడు. పెద్దోడితో ఇక్కడ కూర్చో ఇలా అన్నయ్యతో పోల్చుకుంటే తమ్ముడు చాలా మంచోడు అండి, అతని కంటే తక్కువే చేశాడు ఈయన, చాలా మంచోడు మంచోడు ఇద్దరికి పడిపోయింది అది ఉంటారు పాస్టర్ పది. ఈ పాట నిజంగా అవతల వాళ్ళు మంచి సాక్ష్యంతో చనిపోయారని తెలిస్తేనే పాడతారండి, ముందు కనుక్కుంటారు హఠాత్తుగా నాకు తెలియని ప్లేస్ అది. ఇప్పుడు సుబ్బారావు గారు ఎలాంటి వాళ్ళు తెలియదు వెళ్ళారు మనం, అప్పుడు ఆయన కోసం కొంచెం పక్కెళ్ళి కనుక్కున్నాను, ఏంటి ఆయన ఎలా అండి, అమ్మో మంచి సేవకుడు అండి అని చెప్పారు, అప్పుడు పాడారు అన్నమాట. అయితే దీనికి వచ్చిన మాట కొనసాగింపండి. ఎస్ అండి. సభలోనంట మొదటి బెంచ్ లో ఉన్న వాళ్ళు అడగకూడదు అంట ఇటువంటి ఇన్ఫర్మేషన్, ఆక్రమించి వాళ్ళు అడగాలంట. అదే ఆయన ఎలాంటి వాడు అనే సంగతి మొదటి మించి వాళ్ళు అడిగితే చాలా మంచివాడు అని చెప్తారంట. మనం ఆక్రమించిలో కూర్చుంటే చెప్తారంట మొత్తానికి, ఎవరే ఆడు ఇలా చేయడరా అలా చేయడరా మొత్తం స్టోరీ బయటకు వస్తా. ఇల్లు కింద చర్చి ఆయనదే, చర్చి పై చెప్తారయ్యా, మనం వెళ్ళినప్పుడు చర్చిలోనే పెట్టారు. చెప్పినప్పుడే నేను పాడే అవునయ్యా, కింద ఆయన ఉండేవాడు పైన చర్చి ఆయనది.
ఆ తర్వాత కూడా కవర్ పెట్టారు బాలమోహన్ గారి ద్వారా మరొకసారి పాస్ గారు రమ్మండి అంటే సరే వెళ్దామంటే పాపం ఆయనకు టైం లేక వెళ్ళలేకపోయాం. నేను వెళ్ళాను సెరమనీకి కూడా వెళ్ళాను వాళ్ళు ఇన్వైట్ చేస్తే. ఓకే 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 రాశారు ఆచార్య ఎండూరి గారు మరొక 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారంట. ఓకే అండి ఆయన ఇంకా బండి మీదే ఉన్నారు చలి వల్ల కొంచెం ఆలస్యమైనట్టుంది. అయితే మీరేదైనా కొంచెం మాట్లాడండి. నేను 8 గంటలకి నేను బయటకి మన ప్రోగ్రామ్ ఉంది కదండి అది. అవునండి ఎనిమిది అయిపోయింది. అయిపోయింది అండి నేను మీ సెలవు తీసుకుని వెళ్దామని. ఓకే అయితే ఏం చేద్దాం మరి ఇప్పుడు నేను అది దినాన నేర్చుకున్న అంశాన్ని ఒకసారి పునశ్చరణ చేస్తే సరిపోద్దండి. ఎందుకంటే ఇవేంటి కథ రాయడం ఎలాగా అనే అంశం మీద మాట్లాడారు నిన్న. కథ రాయడంలో నవరసాలు ఉండేటట్టు చూసుకోమన్నాడు. ఆ తర్వాత ఎత్తుగా ఉండాలి, నడక తీరు ఆకట్టుకునేలా ఉండాలి, ముగింపు ప్రజ్వలంగా ఉండాలి, పాత్ర సంభాషణతో కథ రాయాలి, తర్వాత 4-5 కంటే ఎక్కువ పాత్రలు వద్దు, నీతి ప్రోత్సాహం చైతన్యం భక్తి ఇటువంటి అంశాలు ప్రధానంగా దాంట్లో ప్రస్ఫుటించేలాగా కథ ఉండాలి, కథకి 7 సూత్రాలు ప్రధానంగా ఉన్నాయి అవి సంక్షిప్తం, 2 ఏకాంశ విగ్రేత, 3 నిర్భరత, 4 స్వయం సమగ్రత, 5 సంవాద చాతుర్యం, 6 ప్రతిపాద్య ప్రవణిత, 7 ప్రభావాన్విత. ఈ 7 లక్షణాలు కలిగి ఉండాలని ఆ లక్షణాలని చాలా విపులంగా దాని యొక్క గుణగణాలని వివరించి చెప్పడం జరిగింది. ఇక కథకి కంపల్సరీగా శీర్షిక ఉండాలని, నడక ప్రధానంగా ఉండాలని, అంతేకాకుండా భాష విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని, ముగింపు చాలా చతురంగా ఉండాలని, పాత్ర పోషణ విషయంలో సామాజిక ఆర్థిక రాజకీయ భక్తి నీతి హాస్య అంశాలని దీని లోపల చూపించి కథను రాయడం అవసరమని కథ యొక్క లక్షణాల గురించి దాని యొక్క విధానాల గురించి మనకు నేర్పించడం జరిగిందండి. ఈ విషయాల మీద మన సహోదరులు వీరందరూ నేర్చుకున్నది ఏమైతే ఉందో దాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే, ఎందుకంటే ఈ 7 సూత్రాలు వాటి యొక్క పేర్లు పూర్తి సంస్కృత పదాలుగా ఉన్నాయి. దానికి ఆ సంక్షిప్తం అంటే ఏమిటి అనేది వివరణ చెప్పకపోతే అర్థం కాదు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పినా కానీ మనకి ఒకసారి పునశ్చరణ జరుగుతుంది. ఈ లోపల ఆ టయానికి మనకి ఆచార్య ఎండ్లూరి ప్రభాకర్ గారు వస్తారు కాబట్టి వారు క్లాస్ తీసుకుంటారు. ఎవరు స్టార్ట్ చేస్తారండి? నేను ఇంకా ఫేస్బుక్ పని మిగిలింది నాకు చేస్తాను. ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి సార్. ప్రకాష్ గారు స్టార్ట్ చేస్తారా? శ్రీల ప్రకాష్ గారు చెప్పండి. మీరు స్టార్ట్ చేయండి. ఒక పాయింట్ ఒక్కొక్కరు ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరే అన్నయ్య, ఆయన చెప్పిన మొదటి పాయింట్ నేను చెప్తాను. సృజనాత్మకత, కథ రాయడానికి సృజనాత్మకత అనేది ఆయన ఉండాలి అన్నారు. నిన్న మీరు మాకు చిన్న కథ చూపించారు కదా, గడ్డిపోచ, అది చాలా క్రియేటివిటీగా ఉంది. అంతేకాకుండా అన్ని కథల్లాగా లేదు అది. ఇప్పుడు చిన్నప్పుడు నేను సండే స్కూల్లో చాలా కథలు విన్నాను, తర్వాత మనం చదువుకున్న చాలా కథలు. నేను ఇంతకుముందు ఏదైనా ప్రయాణంలో వెళ్ళేటప్పుడు కంపల్సరిగా చందమామ కానీ బొమ్మరిల్లు కానీ పుస్తకం కొనుక్కుని చదువుకుంటూ వెళ్ళేవాడిని. కానీ వీటన్నిటికి డిఫరెంట్గా ఉంది, అది చాలా బాగుంది. మన బైబిల్కి సంబంధించింది, అందులో పాత్రలు తర్వాత సన్నివేశాలు అది చాలా బాగుంది. అలా ఉండాలి, ఏదైనా క్రియేటివిటీగా ఉండి ఒక ప్రక్క నుంచి బ్రదర్ వచ్చినట్టు ఉన్నారయ్యా. మీరు మ్యూట్లో ఉన్నారు. అలాంటి సృజనాత్మకతతో మనం కథలు రాస్తే తాతపు మన ఇండ్లూరి ప్రభాకర్ గారు అన్నట్టు మన పిల్లలకి మంచి కథలనిచ్చే వాళ్ళంగా, వాళ్ళకి నీతి బోధించే వాళ్ళంగా ఉంటాము. అలాంటి కథలు రాస్తే బాగుంటుందని నా ఆశ. వందనాలండి పాస్టర్ గారు. ఎల్లూరు ప్రభాకర్ గారు
అనుకోకుండా మనల్ని కథ రాయడంలోకి కూడా నడిపించారు. అసలు పాటే రాయడం రాదనుకున్న మాతో ఆ కథలు రాయడం కూడా ఎలాగో ఆయనకి దేవుని ప్రేరణ బట్టే అది జరుగుతుందని నేను విశ్వసిస్తున్నానండి. అయితే ఆయన చెప్పిన వాటిల్లో 7 సూత్రాలు చెప్పారు. ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పారు కదండి సృజనాత్మకత ఉండాలని, పాటలు రాసేటప్పుడు కూడా సృజనాత్మకత ఉండాలని చెప్పారు, అలాగే కథకు కూడా సృజనాత్మకత ఉండాలని చెప్పారు, అలాగే 7 సూత్రాల్లో మొదటిగా సంక్షిప్తంగా ఉండాలి అని చెప్పారండి. అయితే అది ఆ సంక్షిప్తంలో ఉంది ప్రయోజనాత్మకంగా ఉండాలి, తగుమాత్రంగా ఉండాలి, రాసేది ఒక పేజీ కథ అంటే ఒక పేజీ ఉండాలి, 2 అంటే 2, మొత్తంగా టోటల్ గా ఒక 4-5 పేజీలకు మించకూడదు అని చెప్పారండి. ఆ వివరణ వర్ణన సంభాషణ చక్కగా ఉండాలని చెప్పారండి. అది నాకు చాలా బాగా నచ్చింది పాస్టర్ గారు. అంటే ఇలాంటి ఇంత వివరణ ఇచ్చి ఒక్కొక్క పదానికి, నిన్న ప్రకాష్ గారు చెప్పినట్టు ఆ పదాల అర్థమే మాకు తెలియదు, ఆయన ఆ పదాలని చెప్పారు వాటి అర్థాన్ని చెప్పారు, మేము కంగారు పడకుండా వెంటనే అవి ఆ మాటలు కొత్తకున్నాయి అనుకునే లోపే దాని గురించి వివరణ ఇచ్చేశారు. ఇదంటే ఇలా ఉంటది, సంక్షిప్తం అంటే ఇలా ఉంటది, ఏకాంశ వ్యగ్రత అంటే ఇలా ఉంటది అని ప్రతిదానికి ఆయన వివరణ ఇచ్చారు. మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. అయితే ఆయన ఇంకో మాట అన్నారు, మీరు రాస్తూ ఉండ ప్రాక్టీస్, మొన్న పాటల విషయంలో కూడా 2 నెలలు మీరు శూన్యగీతాలు రాయొద్దు మంచిగా రాయండి, 2 నెలలు మీరు చదవండి, మనకు మించింది బైబిల్కి మించింది లేదు, బైబిల్ బాగా చదవండి, చదివి అప్పుడు రాయడం మొదలు పెట్టండి, మంచి సాహిత్యంతో రాయ మీరే రాస్తారని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి పాస్టర్ గారు. ఈ విధంగా ఎండ్లూరు ప్రభాకర్ గారిని మన మధ్యకి దేవుడు రప్పించి ఆయన ద్వారా ఈ విషయాలు తెలుసుకోవడానికి చేసిన ఏర్పాటును బట్టి ఆయనకి చాలా వందనాలు చెప్తున్నాను. అలాగే ఎప్పుడు చెప్పినట్లుగానే ఈ కార్యక్రమం అంతటిని ఈ విధంగా మీరు ప్లాట్ఫామ్ మాకు ఏర్పాటు చేసి నడిపిస్తున్న మీకు వందనాలండి, దేవుని కృతజ్ఞతలండి. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇందాకే పక్కి సురేష్ గారితో మాట్లాడుతున్నాను, నిన్నటి ప్రోగ్రాం చాలా అద్భుతంగా ఉందని ఫేస్బుక్ లో చూసిన పక్కి సురేష్ గారు ఇందాక నాకు మెసేజ్ పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది అంటే ఆయన ఎంతో గొప్పగా ఉంటే తప్ప అలాగా మెచ్చుకోరు ఆయన. పక్కి సురేష్ గారు అంత సులువుగా ఏది యాక్సెప్ట్ చేయరమ్మా, చాలా విమర్శనాత్మకంగా ఉంటారు. అయితే నిన్న ఎండ్లూరు ప్రభాకర్ గారు పాట చాలా గొప్పగా ఉందని పెట్టినప్పుడు చెప్పాను, అయ్యగారు ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో, ఎవరేం చెప్తున్నారో, ఎవరి ద్వారా ఏం చెప్పిస్తున్నారో దేవుడు నాకు ఏమీ తెలియట్లేదు, నేను చేస్తున్నంత కేవలం ప్రార్థన అన్నాను, కేవలం ప్రార్థన చేస్తున్నాను, టెక్నికల్ గా సర్వీస్ ఇస్తాను తప్ప నాకు ఏమి నేను ప్లాన్ చేసుకుంది చేసింది కాదండి, మీరు ప్రార్థన చేయండి, మన అందరూ ప్రార్థన ద్వారా దేవుడు ఎంత ఇంకెక్కడ తీసుకెళ్తాడో తెలియదు అన్నాను. అయితే నాకు ఒక విషయం అర్థమవుతుంది, మనకి 24 అవర్స్ టీవీ ఛానల్ దేవుడు ఇవ్వబోతున్నాడు, దానికి ముందుగా మనల్ని రిసోర్స్ పర్సన్స్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఒక 2 ఇయర్స్ అంటే ఇది ఒక 3 ఇయర్స్ డిగ్రీ అనుకుందాం, ఈ 3 ఇయర్స్ డిగ్రీలో మనం కమ్యూనికేషన్స్ లో మీడియాలో ట్రైనింగ్ అవుతాం, అందుకోసం అన్ని యాంగిల్స్ లో దేవుడు మనం ట్రైన్అప్ చేస్తున్నాడు, పాటలు రాయడంలో కథలు రాయడంలో మనం ట్రైన్అప్ చేస్తున్నాడు. నమ్మండి ఇది పెద్ద విషయం కాదు, కోడిగుడ్డు కొనడం ఎంత ఈజీయో టీవీ ఛానల్ కొనడం కూడా అంత ఈజీ మనకి యేసుప్రభు నామంలో కదండి, కోడిగుడ్డు 2 రూపాయల కోసం, అలాగే టీవీ ఛానల్ కూడా 1 కోటి రూపాయల కోసం, 1 కోటి రూపాయలు పెద్ద కష్టం కాదు మనకి. నాగయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎప్పుడు నాగయ్య గారు నాకు ఆమెన్ చెప్తూ ఉంటారు అంటే ఇది విలియం కేరీ ద్వారా మనం ప్రేరేపించబడ్డం, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి గొప్ప కార్యాలు కనిపెట్టండి, దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టండి. ఓకే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అయితే దానికోసం ప్లాట్ఫామ్ అంతా ఆయనే చేసుకుంటాడు, లేకపోతే ఇప్పుడు గత మార్చి నుండి ఇప్పటి వరకు మనం చేస్తున్నామంటే ఇది సామాన్య విషయం కాదే, నాన్ స్టాప్ గా డేటా ఎలా దొరుకుతుంది, వైఫై ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి, మొబైల్ ఫోన్స్ ఎలా పనిచేస్తాయి, మరి ఎలక్ట్రికల్ పవర్ ఎలా పనిచేస్తుంది, నాన్ స్టాప్ గా కరెక్ట్ ఆ టైంకి ఏదో ఒకటి అయిపోతుంటది. యాక్చువల్ నా అసలు ల్యాప్టాప్ రిపేర్ కి ఇచ్చాను ఇందాకే వచ్చింది, ఇది ఓల్డ్ ల్యాప్టాప్, ఇది షేర్ చేస్తే అవ్వదు అనమాట, ఒక పొరపాటు నాకు నాకు నచ్చకపోతే ఆగిపోతుంది మధ్యలో, దాని మనకు తెలియదు చేస్తాను అంతే, ఇది మధ్యలో ఆగిపోయినా నేను చేయలేను అంటే పరిశుద్ధాత్ముడు ఆ క్షణానికి దాన్ని కూడా పట్టుకుంటాడు అనమాట. అలాగా ప్రోగ్రెస్ ఇప్పుడు మీ అందరు కూడా ఇప్పుడు చూడండి, ఎన్నో ప్రభాకర్ ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ఆతృతగా,
ఒకవేళ ఇది లేకపోతే కొంచెం రిలాక్స్ గా వస్తారు కదా, వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకుంటారు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు, ఎందుకంటే ఒక అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నాడు. 24 అవర్స్ ఛానల్ ఒకటి మనకి ఇవ్వబోతున్నాడు. ఆ ఛానల్ లో మనం ఎవ్రీడే ఇది కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు జూమ్ లోను ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను అది కంటిన్యూ అవుతూ అట్ ద సేమ్ టైం లైవ్ టీవీ కూడా వచ్చేస్తుంటది. అంబ్రెలలో ఇది వస్తుంటది. ఇది కంటిన్యూస్ ఈ ప్రోగ్రామ్స్ అంతా కూడా నాన్ స్టాప్ గా ఆల్రెడీ రికార్డ్ అయిపోయిన ప్రోగ్రామ్స్ 100 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన అంటే మనం టీవీ ఛానల్ స్టార్ట్ చేస్తే 1 మార్చ్ లో మనం ఏప్రిల్ లో స్టార్ట్ చేసి వేస్తాం. ఇవతనేమో ఇవి అవుతూనే ఉంటాయి. అలాగే మనకు కనీసం 200 ప్రోగ్రామ్స్ మనకి బ్యాంక్ లో ఉన్నాయి అనమాట. ఇప్పుడు అంటే 200 రోజులకు ముందు ప్రోగ్రామ్ వేస్తూ ఉంటాం మనం. అలాగా మనం టీవీ ద్వారా కూడా 3 మంది వ్యూవర్స్ వస్తారు, వాళ్ళు మళ్ళీ జూమ్ లో జాయిన్ అవుతుంటారు. ఇది ఒక పెద్ద విషయం అవుతుంది. అయితే ఇది తెలుగు వాళ్ళు మాత్రమే ఇదంతా అనిపిస్తారు అండ్ తమిళోళ్ళు స్టార్ట్ చేసుకుంటారు, ఒరిసా వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. అంటే ఇది ఒక మోడల్ అయిపోతుంట. మిగతా భాషల వాళ్ళకి ఇది ఒక మోడల్ అయిపోతుంది. కనుక తెలుగు బైబుల్ అయితే హిబ్రూ గ్రీక్ నుంచి ఎలాగైతే ట్రాన్స్లేట్ అయిందో మన ప్రోగ్రామ్స్ రేపు ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ఇప్పుడు జాయిస్ మేరీ గారి ప్రోగ్రామ్స్ ట్రాన్స్లేట్ అవుతున్నాయి కదండి, 4 ప్రోగ్రామ్స్ ట్రాన్స్లేట్ అవుతున్నాయి. అలాగే సేమ్ ఈ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ అవుతాయి. అలాగా ఎంతో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయితే అది ఊహించడానికి కూడా కష్టం. నాకు కొంచెం ఊహించగలుగుతున్నాను, కానీ మీకు అది కష్టం అయిపోతుంది. పాస్టర్ గారు ఎప్పుడు ఇలా చెప్తుంటారు అంటారు, కానీ ఓకే మీకు అది కష్టమైతే ఏమి కాదు. కానీ నెగిటివ్ గా మాత్రం ఆలోచించకండి, అస్సలు ఆలోచించకండి, నెగిటివ్ గా ఆలోచించుకోండి. ఓకే దేవుని కృచిత్వం అయితే మనం బృందం బ్రతికుంటే ఆయన రాకపోతే చూద్దాం అనుకోండి అంతే. కాబట్టి ఇదంతా కూడా కేవలం దేవుని ఏర్పాటు. మనం చేస్తుందంటే విధేయత, విధేయత అంతే, లోపడుట, అదే మనం చేస్తాం. అది చేస్తే చాలు, మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు. అసలు డాక్టర్ మహర్షి గారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 4 ఎప్పుడో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ క్రిస్మస్ చేశారు. క్రిస్మస్ చేసినప్పుడు ఒక సిగ్నేచర్ సాంగ్ ఆ పిల్లలందరితో పాడిస్తున్నారు. పాడిస్తుంటే ఏదో పాపం ఈయన ప్రయాసపడుతున్నారులే, ఏదో ప్రయాసపడుతున్నారులే అనుకున్నాను తప్ప ఆయన దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడో తెలియదే నాకు. తర్వాత ఒకసారి వాళ్ళ అత్తగారి బర్త్డేకి మమ్మల్ని ఇంటికి పిలిచారు. పిలిచినప్పుడు యెహోవా నా బలమ ఇవన్నీ పాత సంగీతం స్వరాలతో కొంతమంది స్టూడెంట్స్తో పాడిస్తే అబ్బా అనుకున్నా. ఆయన అవి వీడియో చేసి యూట్యూబ్లో పెట్టడం మొదలు పెట్టారు. పాపం ఏదో ప్రయాసపడతాయి అనుకున్నాను, కానీ ఆ ప్రయాసంతో నేను కూడా ప్రయాసపడతాను నాకు తెలియదు. అలా ఉంటా అంటే ఆయన వర్క్ గొప్పగా అనిపిస్తే ఏదో జారిపడేవాడు అనమాట. పాపం ఏదో ప్రయాసపడతారు, పాపం ఏదో ప్రయాసపడతారు అంటే మన ఒకళ్ళు జారిపడ్డా అంటే మనకంటే చాలా తక్కువగా ఉండటే కదండి. మనం ఎవరి మీద జారిపడతాం, మనకంటే తక్కువగా ఉండే వాళ్ళ మీద జారిపడతాం. అంటే ఆయన మీద జారిపడేవాళ్ళు తప్ప ఆయన్ని గొప్పగా అనుకోలేదు. దేవుడు వాడుకున్నాడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎంత అద్భుతంగా వెళ్తున్నారో తెలియదు. చాలా గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు ఆయన్ని. కాబట్టి ఈరోజు మన మీద ఈ ప్రోగ్రామ్ చూస్తే మన మీద జారిపడినాడు కూడా ఉన్నారండి. ఈ ప్రోగ్రామ్ చూసినాడు పాపం శారీ పాస్టర్ ఏదో ప్రయాసపడతారు పాపం మన మీద పాపం అని మన మీద జారిపడినాడు ఉంటారు. రేపు ఉదయం వాళ్ళే మనకు రిసోర్స్ పర్సన్ గా రావచ్చేమో చెప్పలేము. కాబట్టి ఓపికున్నంత వరకు వెళ్దాం, వెళ్దాం. ఓకే అండి, రైట్. అందరికి సాయంకాలం ఉన్న శుభాలు తెలియజేస్తూ ఆలస్యం అయినందుకు క్షమాపణ కూడా తెలియ ఆల్రెడీ నా ఆలస్యానికి కారణం మీకు తెలుసు కాబట్టి నేను నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పాటల రాసే పరంపరలో మనం ఒక్కో మెట్టు అవహితం చేస్తూ ఆలోకనం చేస్తూ మనము ఒక మంచి బిగింపుకు ఒక మంచి ఆలోచన ధోరణికి వస్తూ ఉన్నాం. పాటలు పాటలకి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి నేపథ్యం కాకపోయినా ఒక మధ్యస్థాయి నేపథ్యం, అంటే పాట అంటే ఇదిగో ఇలా ఉంటుంది, పాట అంటే ఏదో పాట కాదు, దానికి ప్రధానమైనటువంటి అంశాలు పలానివి పలానివి ఉంటాయి, అందులో ఛందస్సు ఉంటుంది, అందులో లయ ఉంటుంది, తాళం ఉంటుంది, తర్వాత స్వరం ఉంటుంది, ఆ స్వర ప్రకారం లయ ప్రకారం మనం రాయాలి, రాసే పాటల్లో అద్భుతమైనటువంటి సాహితీ సృష్టి చేయాలి. ఆ సాహితీ సృష్టి కూడా కఠినమైన పదాలు కాకుండా అలతి అలతి పదాలు మనం రాసి చాలా స్లో అయినటువంటి పద
మ్యూట్ లో వెళ్ళిపోయారండి, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, వీడియో కూడా రెండు కూడా ఆగిపోయాయి. సో కాబట్టి ఈ పాటలు మాత్రా ఛందస్సులో పాటలు రాయడం, ఇక్కడ పాటలు రాయడం అనే దాన్ని మీరు కఠినమైనటువంటి అభ్యాసంగా భావించొద్దు. మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని మీరు రాయటం మొదలు పెడితే, మొన్న రాజేష్ గారు అన్నట్టుగా ఏకకాలంలో ఇవన్నీ వచ్చేస్తాయి. కారు నడపడానికి ప్రయత్నం చేసినప్పుడు, బండి నడపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకేసారి హ్యాండిల్ పట్టుకుంటాము, క్లచ్ పట్టుకుంటాము, తర్వాత గేరు మనం వేయడానికి ప్రయత్నం చేస్తాము, బ్రేక్ మీద కాలు పెడతాము, చూపు కాన్సన్ట్రేషన్ పెడతాము, మిర్రర్ కూడా చూస్తూ ఉంటాం. ఇవన్నీ బండి తోలుతున్నప్పుడు ఏకకాలంలో జరిగేటటువంటి ఒక ఐక్య పని అన్నమాట. అంటే దేనికదే సపరేట్గా మనం చేయలేము కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. కానీ వీటన్నిటికి మూలం మీలో ఆ ధారణాశక్తి ఉండడమే. అయితే పాట రాసేటప్పుడు మరి దానికి సంబంధించినటువంటి పదబంధాలు కూడా ఉండాలి కాబట్టి నేను చదవమని చెప్పాను. మనలో ఆ పదబంధాలు ఉంటే మనకు ఉన్నటువంటి సృజనాత్మకతకు ఈ పదబంధాలు తోడై అక్షరబద్ధమైపోయి వినేవాడికి పాడేవాడికి అది తర్వాత శ్రోతకు అద్భుతమైనటువంటి సాహిత్య సృష్టి బయటకు వస్తుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పాటలు రాయాలని నేను మనవి చేస్తున్నాను. రాసిన 10 పాటలైనా అద్భుతమైనటువంటి పాటలు మీరు రాయాలని మరలా మరలా నేను మీ అందరికీ తెలియజేస్తూ, మనకి పరిచయమైనటువంటి కొన్ని పాటల విషయాలను మీ దృష్టికి నేను తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాను. రాజేష్ తాతపూడి గారు ఉన్నారండి? మీటింగ్ ఉందని వెళ్ళిపోయారండి. ఓకే 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 ఓకే, 24 అవర్స్ లో జాయిన్ అవుతారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో నుంచి లేచిన తర్వాత పాడే అనేక పాటలు, పునరుద్ధానం మీద అనేక పాటలు, ఇప్పుడు ఆధునిక కాలంలో రాసే పాటలు ఉన్నాయి, తర్వాత ఉజ్జీవ కీర్తనలో ఆ పాటలు ఉన్నాయి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఆ పాటలు ఉన్నాయి. మన ఉజ్జీవ కీర్తనలకు వచ్చేసరికి అందులో జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, దేవునికి వందనాలు చెప్పినటువంటి పదాలు ఇందులో. ఆయనకు స్తుతి చెల్లిస్తూ రాసినటువంటి ఒక గజల్ లాంటిది. ఇది గజల్ లాంటిదే కానీ గజల్ కాదండి ఇది. ఇది ఏ ఛందస్సులో రాశారు అని మనం చెప్పడానికి ముందు ఇది మనకు దీని పాట యొక్క ఔనిత్యాన్ని ఔచిత్యాన్ని గురించి మీకు చెప్తాను. అది ఏమంటాడంటే, ఎందుకు ఆయన జయ యేసు అని చెప్పడానికి కింద విషయాలు 6 విషయాలు చెప్పాడు ఆయన. ఏమిటి 6 విషయాలు? మరణము గెలిచాడు, సమాధి నుంచి లేచాడు, సాతాను గెలిచాడు, బండను చీల్చాడు, ముద్రను గెలిచాడు, కావల్ని గెలిచాడు, దయ్యాల్ని గెలిచాడు, ఇది చెప్పాడు. అసలు చూడండి కవి గారి ఆలోచన ధోరణి చూడండి. మరణం గెలిచింది ఎలా చెప్పాడు? మరణము గెలిచను జయయేసు, మరణము ఓడెను జయయేసు. మరణం ఓడిపోయింది కాబట్టి యేసు మీకు జయము, మరణాన్ని మీరు గెలిచారు కాబట్టి యేసు మీకు జయము. ఎంత సాధారణమైనటువంటి పదాలు ఇవి. ఈ సాధారణమైన పదాలు తీసుకొని ఒక శ్రేష్టమైనటువంటి వేదాంతాన్ని చెప్పినటువంటి కవి గారు. పరమ బలమొసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు. ఇటువంటి గొప్ప దేవుడు నీవు, మరణాన్ని గెలిచినటువంటి వాడవు, మరణాన్ని ఓడగొట్టినటువంటి వాడవు, కాబట్టి నువ్వు మాకు పరమ బలాన్ని ఇవ్వు, ఇచ్చేవాడవు, నీవే మాకు శరణు అని చెప్పేటటువంటి పదాల్లో ఎక్కడ మీకు కఠినమైనటువంటి ద్విత్వాక్షరాలు కానీ సంయుక్తాక్షరాలు కానీ, అంటే ద్విత్వాక్షరాలు లేవని కాదు, అక్కడక్కడ ఉన్నాయి. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడిన జయ యేసు అనే దాంట్లో గెలిచిన
అనేటటువంటి గెలిచిన దాంట్లో అక్కడ ఒక్కటే సంయుక్తాక్షరం వచ్చింది. పరమ బలమసుకు జయేసు శరణము నీవే జయేసు. ఇంకెక్కడ లేదు మనకు ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ. అంటే మొన్న మనం చెప్పుకున్నట్టుగా గత వారాల్లో పాఠం చెప్పుకున్నట్టుగా పాట రాసేటప్పుడు ప్రత్యామ్నాయ పదాలు ప్రతి పదానికి తక్కువ లేదంటే 6 ఉంటాయి సార్. మీరు డిక్షనరీ మీ దగ్గర తెలుగు డిక్షనరీ ఉన్నా లేకపోయినా మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, నా దగ్గర ఒక 6 రకాలైనటువంటి తెలుగు డిక్షనరీస్ ఉంటాయి. 6 రకాలైన తెలుగు డిక్షనరీలు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ మొత్తం. అందులో ఆయా జిల్లాల మాండలిక పదాలు కాకుండా ఆయా జిల్లాల మాండలిక పదాలు అనేవి డిక్షనరీలో మనకు అంతగా కనిపించవు. కొంతమంది రచయితలు ప్రత్యేకంగా ఏం చేస్తారంటే ఆయా జిల్లాలో మాండలిక పదాలు వాళ్ళు ఏరి కోరి రాస్తారన్నమాట. అవి పుస్తక రూపంలో మనకు వస్తాయి. బైబిల్లో చాలా పదాలకు అర్థాలు దొరకక కారణం ఏంటంటే మాండలిక పదాలు ఉంటాయని గతంలో మనం చెప్పుకున్నాం. అటువంటి పదాలు మనకు తెలిస్తండి ప్రత్యామ్నాయ పదాలు అంటారు. ప్రభువా నిన్ను ప్రేమించుతున్నాను అనేటటువంటి ఆ కాన్సెప్ట్ తీసుకుంటున్నారు, మీరు పాట రాయడం మొదలు పెట్టారు. మీకు భాష మీలో ఉంటే, ఆ డిక్షనరీ మీ హృదయంలో ఉంటే, ప్రభువును ప్రభువా నేను నిన్ను ప్రేమించుతున్నాను అని ఆ చెప్పడానికి ఇంకా వేరే వేరే పదాలు తీసుకొని చెప్పడం అన్నమాట. అందువల్ల మీకు భాష ఉండాలి అని చెప్పాను నేను. ఇంకా ఏమంటాడంటే సమాధి గెలిచిన జయేసు సమాధి ఓడిను జయేసు. ఈ పాటలో మీరు గెలిచిన అనే పదము ఒకటి ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే 6-7 మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం ఉంటే అనుబంధం చూడండి, ఏ పాటల పుస్తకంలో ఉన్నా ఈ పాట మీరు తీసి చూసుకోండి ఒకసారి. మొత్తం 6-7 చరణాల్లో గెలిచను గెలిచిన గెలిచిన అనే ఆ ఒక్క పదం తప్పించింది సంయుక్తాక్షరం. ఇంకొక వచనంలో ముద్రలు జీల్చుము జయేసు ముద్రించుము జయేసు ఆ 3 తప్పించి మీకు సంయుక్తాక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ అస్సలు రానే లేవు ఈ పాటలో. ఇది ఒక గజల్ లాంటిదండి, గజల్ లాంటిది. ఇది మిశ్రగతి, ఇది గజల్ కాదు కానీ గజల్ లాగే రాశాడు. మళ్ళీ గజల్ కూడా కాదు అనడానికి వీల్లేదు. కారణం ఏంటంటే మన పాఠం మనం చెప్పుకున్నాం, ఏమి చెప్పుకున్నాం అంటే గజల్ అనేది మెసపొటేమియా కల్చర్లో నుండి, ఇరాన్ కల్చర్లో నుండి, ఇరాన్ సాహితీ సంస్కృతిలో నుండి ఇది బయటికి వచ్చిన తర్వాత అన్ని దేశాలకు విస్తరించింది, ప్రత్యేకంగా భారతదేశానికి మనకు వచ్చింది, మన తెలుగులోనికి కూడా వచ్చింది. భారతదేశానికి వచ్చిన తర్వాత 1963లో తెలుగు సాహిత్యంలోనికి గజల్ వచ్చింది. గజల్ వచ్చాక మనకు మొట్టమొదట ఇరాన్ సాహిత్యంలో, ఇరాక్ సాహిత్యంలో గజల్ ఏ రకమైనటువంటి ఛందస్సు కలిగి ఉన్నదో ఆ ఛందస్సును వదిలేసి పూర్తి స్థాయిలో దేశీయమైనటువంటి ఒక పాటగా అది ఉద్భవించింది. అంటే దేశీయ ఛందస్సును, దేశీయ భాషను, ఆ వరవడిని అందులో ఇముడ్చుకుందనమాట. అది గజలే కానీ అందులో ఉన్నటువంటి మసాలాలన్నీ కూడా దేశీయ సంబంధమైనటువంటి. కానీ ఇది ఒక రకమైన గజల్ అండి. ఇది ఎంత రకం అంటే చెప్పమంటారు మీకు కరెక్ట్గా? ఇది 80% గజల్ ఈ పాట. మీరు ఎక్కడన్నా ఎవరికైనా చూపించుకోండి, 80% గజల్. మిగతా 20% మన మిశ్రగతిలో చెప్పుకోవచ్చు. ఇది మిశ్రగతిలో రాశాడు కానీ గజల్ పద్ధతిలో రాశాడు. ఇది అద్భుతమైనటువంటి పాట. ఇటువంటి పాటలు మీరు పరిశీలన చేయాలి. పరిశీలన చేసినప్పుడు మీకు ఆ పాటలో ఉన్నటువంటి ఔన్నత్యం తెలుస్తుంది. తర్వాత మీకు మనకు బాగా పరిచయం అయినటువంటి మరి ఒక పాట చెప్తానండి. ఇది కూడా ఆంధ్రకృష్ణ కీర్తనలో అనుబంధంలో 659వ పాట ఉంటుందండి. మరి వేరే పుస్తకాల్లో వేరే రూపంలో కూడా ఈ పాట ఉండొచ్చు. నా దగ్గర ఆంధ్రకృష్ణ కీర్తనలు ఉంది, నేను బ్యాప్టిస్ట్ వాణి కాబట్టి ఎక్కువ అది పాడతాను, అన్ని పాటలు పాడతాను నేను. ఇది అనుబంధంగా ఉంది 659వ కీర్తన. బైబిల్లో కూడా ఈ పాట ఉంది, ఈ కీర్తన ఉంది. మనకి 150వ కీర్తన ఆధారం చేసుకుని
కవి గారు ఈ కీర్తన రాశాడు. మనకి ఆ కీర్తనలు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇంగ్లీషు రచయితలు వాళ్ళిద్దరు కూడా, జాన్ విస్లీ, చార్లెస్ విస్లీ. వీళ్ళిద్దరు మెథడిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు తర్వాత గొప్ప సువార్తికులు అయ్యారు. వీళ్ళు యాంగ్లికన్ సంఘానికి సంబంధించిన వాళ్ళు పూర్వకాలంలో, పూర్వాశ్రమంలో. ఆ తర్వాత వారు చదువుకునేటప్పుడు మారు మనసు పొంది ఉజ్జీవింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారు దేవుని సేవ చేస్తూ వారి ద్వారా మెథడిస్ట్ సంఘాలు స్థాపించబడ్డాయి. వీళ్ళు ఇంగ్లీషు పాటల సాహిత్యానికి పునాది రాళ్ళ వంటి వారు. మనకి గతంలో ఇంగ్లీషులో ఎటువంటి పాటల సాహిత్యం ఉండేదంటే, ఆంధ్ర మనకి బైబిల్లో ఉన్నటువంటి 150 కీర్తనలు ఒక అక్షరం పొల్లు పోకుండా ఏ టు జెడ్ అవే పాడేవారు. ఇంకా ఒక అక్షరం కూడా తీసేసేవారు కాదు, అక్కడ ఏ పదం ఉంటే అదే రాగంతో పాడేవారు. దానివల్ల సంఘాల్లో ఒక రకమైనటువంటి నిర్లిప్తత వచ్చింది. సంగీతం అంటే ఏమిటి అన్నది తెలియకుండా పోయింది. 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ రినోజెన్స్ ప్రభావం వల్ల, సాంస్కృతిక విప్లవం వల్ల, ఆ సాంస్కృతిక విప్లవము క్రైస్తవ సంఘాల్లో కూడా జ్వరబడి ఏం చేసిందంటే, నూతన పంథాకు దారితీసి భావం చెడకుండా కొత్త భాషతో అవే కీర్తలు రాయడం మొదలుపెట్టారు. భావం అదే ఉంటుంది, భావం ఏమీ మారదు, కానీ ఆ పాట రూపము, పదాల రూపం వేరుగా ఉంటుంది. అది మనకు ఆంగ్లికన్ పాటలు చాలా ఉన్నాయి, ఆంగ్లికన్ పాటలన్నీ కూడా ఆ రకంగా వచ్చినటువంటివే. అదే పద్ధతి మన కవులు కూడా పాటించారు. బైబిల్లో ఉన్నటువంటి కీర్తనలు తీసుకొని ఆ కీర్తనల్ని భావం చెడిపోకుండా అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఇది ఖండగద్దలు రాశారండి ఈ పాట, ఇప్పుడు నేను చెప్పబోయే పాట. ఇప్పుడు చూడండి, మనకి బైబిల్లో ఏముంటుంది, దేవుని స్తుతించుడి అనేటటువంటి ఆ పాట మీరు చూస్తే దేవునికి స్తోత్రం చెప్పేటటువంటి ఆ విధానం ఉంది. మీకు నేను కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను, అవగాహన కొరకు నేను చదివి వినిపిస్తాను. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చూడండి, లేదంటే నేను చెప్పే మాటలు మీరు వినాలని నేను మనం చేస్తాను. 150వ కీర్తనలో రాయబడినటువంటి ఈ మాటలు ఏమని, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఇప్పుడు బైబిల్లో ఇది ఎలా ఉందో, సాంస్కృతిక పునరుజ్జీవనం రాకముందు ఈ లైన్ టు లైన్ అలానే పాడేవారు, ఏదో ఒక రాగం పెట్టి. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చిన తర్వాత ఏం జరిగింది, అదే భావాన్ని కీర్తనలో ఏ భావం అయితే కవి చెప్పాడో ఆ భావం చెడిపోకుండా కొత్త పదాలతో పాటలు రాశాడని చెప్తున్నాను నేను. ఈ కవి ఏమి రాశాడు చూడండి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అంటే మొదటి ఆ లైన్లో, మనకు కీర్తనలో మొదటి లైన్లో ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని ఎంత నీట్గా చెప్పాడో ఈ కీర్తనలో మీరు గమనించవచ్చు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మళ్ళీ మీరు బైబిల్ చూడండి, నేను బైబిల్ తీసి పెడతాను మూయకుండా, ఎందుకంటే మనం టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఎందుకు దేవుని స్తుతించాలి అంటే ఏమంటాడు ఇక్కడ మన కవి రాసినటువంటి భావం ముందు చదువుతున్నాం చూడండి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన సన్నిధిలో మనం దేవుని స్తుతించాల అంటాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించండి అన్నాడు. తర్వాత ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు అని కవి గారు అన్నాడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి అంటాడు. అంటే భావం అదేనండి, కానీ ఎంత అద్భుతంగా మార్చి రాశాడో చూడండి, పదాల్ని చేకూర్చి రాశాడో చూడండి. ఇది ఖండగతిలో ఇది రాశాడండి,
మీకు చెప్తే నమ్మరు, ఇటువంటి పాట ఎప్పటికి ఎవరు రాయలే లేదు. ఎందుకు రాయలేదన్నానంటే రెండు లైన్లో పాటను ముగించేశాడండి. ప్రతి చరణం రెండు లైన్లే ఉంటది. ఆంధ్రప్రదేశ్ సంగీతంలో మనకు ఒక లైన్ కింద మార్చాడు కానీ ఒక లైన్ కాదు, అది రెండు లైన్లు అండి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన ప్రభావమును దీని ఒకటిన్నర అంటారు. దీన్ని ఒకటిన్నర ఖండగతిలో ఒకటిన్నర రాశాడంటే ఎంత అద్భుతంగా రాశాడంటే సన్నతంతుల సితారతోనూ చక్కని స్వరములతో, అది ఒక లైన్ కింద పెట్టాడు. ఇందులో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా, ఇటువంటి భావంతో కూడుకున్నటువంటి పాట ఇది. ఖండగతిలో రాశాడు, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అండి. తర్వాత ఇంకా మీకు అయితే ప్రభాకర్ గారు చిన్న విషయం, ఇప్పుడు ఈ పాట సంగీత వాయిద్యాలు ప్రస్తుతం సమాజానికి అవుట్డేటెడ్ అయిపోయాయి. కాబట్టి నేనేం చేశానంటే ఇదే పాట కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను. ప్రస్తుతం మన యూత్ వారు వాడుతున్న సంగీత వాయిద్యాలు పెట్టి కొన్ని చరణాలు రాశానండి. మీరా పాడ వినిపిస్తాను చూడండి. గిటారుతోను కీబోర్డ్స్ తోను, గిటారుతోను కీబోర్డ్స్ తోను, జాజ్ డ్రమ్స్ తోను, జాజ్ డ్రమ్స్ తోను ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. తబలాతోను డోలక్కుతోను, తబలాతోను డోలక్కుతోను, ట్రిపుల్ కంగోతోను, ట్రిపుల్ కంగోతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మౌతార్గాంతో అకాడియంతో, మౌతార్గాంతో అకాడియంతో, సింథసైజర్తోను, సింథసైజర్తోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కంజరుతోను కబ్బాసుతోను, కంజరుతోను కబ్బాసుతోను, రిథం ప్యాడ్స్ తోను, రిథం ప్యాడ్స్ తోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇది ప్రస్తుతం యూత్ కోసం అండి. అంటే కాలం మారే కొద్దీ థియాలజీ మారుతుంది, వేదాంతం మారుతుంది అంటానికి ఇదే రుజువు. మనం కంటెంట్ మార్చుకోవాల్సింది అంతే కదండి. ఇప్పుడు ఇప్పుడు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా, కీబోర్డు ఇవన్నీ, అందుకని మీరు పెట్టడం చాలా మంచి, బాగుంది, అది చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఈజీ క్యాచ్ చేస్తారు, పాడొచ్చు, తప్పే లేదు. ఏమి అవి రాయడానికి అద్భుతమైనటువంటి సాధనాలు అవన్నీ కూడా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ఇంకొక పాట మీకు చెప్తానండి. అంటే అలతి అలతి పదాలు, శ్రేష్టమైన సౌమ్యమైన సౌలభ్యమైనటువంటి పదాలు, చాలా చిన్న చిన్న పదాలు తీసుకుని దీర్ఘ పూర్తమైనటువంటి భావాలు స్ఫురించేటట్టుగా కవిత్వం రాసినటువంటి భక్తుల యొక్క ఆ శైలి మీకు గుర్తు చేస్తాను. మీకు ఆంధ్రప్రదేశ్ సంకీర్తనలో అనుబంధంలో 693 కీర్తన ఒకటి ఉంటుందండి. ఆ కీర్తన స్వచ్ఛంద సియోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసి అనే పాట. ఇది ఎంత, ఇది పల్లవి అనుపల్లవి చరణాలతో ఉన్నటువంటి పాట. పల్లవి అనుపల్లవి కాక 7 చరణాలు ఉంటాయండి ఇందులో. ఈ కవిగా రాసినటువంటి మెన్నోనైట్ వాళ్ళు ఒక కవిగా రాసినటువంటి పాట. మనకు అనుబంధాల్లో రచయితల పేర్లు మనకు తెలియవు, మన దురదృష్టవశాత్తు ఆ రచయితలు మనం గుర్తుపెట్టుకోలేకపోయాం. కొంతమంది కవులు ఎవరెవరు ఈ పాటలు రాశారో కొంతమంది కవులు వర్కౌట్ చేసి కొన్ని ప్రింట్అవుట్ చేశారు, అయితే అది చాలా తక్కువ. నేను కూడా గత 20 ఏళ్ల నుండి ఈ పాటలు ఎవరెవరు రాశారా, ఎందుకు వాళ్ళ జీవిత చరిత్రలు ఏమిటని నేను కూడా కొంత ప్రయత్నం చేస్తూ వచ్చాను. కొన్ని పాటలకు మనకి దొరికినాయి, వాళ్ళ రచయితల వివరాలు దొరికినాయి. నేను త్వరలో పుస్తకం కూడా తీసుకురాబోతున్నాను. ఇందులో స్వచ్ఛంద సియోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసి, ఎక్కువగా ద్విత్వాక్షరాలు మనకి ఈ పల్లవి అనుపల్లవిలో కనిపిస్తాయి.
అయితే ఇది బరువు కలిగినటువంటి పాట, చాలా లోతైన భావం ఇచ్చినటువంటి పాట. కవి గారు మీరు చూస్తే ఎలాగ దీన్ని పొదిగాడబ్బా అనిపిస్తుంది. స్వచ్ఛంద జీవనవాసి, ఆయన జీవనవాసి ఎటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి వాడు. ఇంకా ఏమంటాడు, సర్వాధికారు ఆయన, ఎటువంటి సువాసన వెదజల్లేవాడు, కస్తూరి పూరాశి అన్నాడు. పువ్వుల కంటే గొప్పవాడు, పువ్వులాంటి వాడు, సువాసన కలిగిన వాడు మనం రాస్తాం. ఏది శూన్య సాహిత్యాన్ని మేము తీసుకొస్తాం. మీకు శూన్య సాహిత్యం ఒక పాట చెప్తాను చూడండి. నాకు ఈ పాట చూసినప్పుడల్లా, ఈ పాటలు చూసినప్పుడల్లా అయ్యో అనిపిస్తుంది. అంటే ఇంకొకటే కాదు, చాలా చాలా ఉన్నాయి. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి ఘనత స్తుతి మహిమ స్తుతి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, సియోను పురమదిగో సాగిపోదాం హల్లెలూయా, ధవలవర్ణు ధవలవర్ణుడు యేసు హల్లెలూయా, పరిశుద్ధ పావురము యేసు హల్లెలూయా, రత్నవర్ణుడు యేసు హల్లెలూయా, రంజింపజేసేవాడు యేసు హల్లెలూయా. మరి ఒక మంచి ట్యూన్ ఉంటే, మంచి రాగం ఉంటే ఈ పాట రసి కట్టి ఉండవచ్చునేమో. మంచి పాటతోనే రాసి ఉండొచ్చు, నాకు తెలియదు. అంటే మంచి సంగీతమే పెట్టి ఉండొచ్చు, లేదంటే మంచి సంగీతం పెట్టలేదు అనుకోండి ఈ పదాలకి, అది ఒక దిక్కుమాలిన పాటగా మిగిలిపోతుంది. ఈ పదాలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నటువంటి పదాలు. మీరు బైబిల్లో ఉన్నటువంటి పదాలని రాగంలో కూర్చడం అనేది అది రచయిత యొక్క లక్షణం కాదు. అది బైబిల్లో ఉన్న పాటలే వీళ్ళందరూ రాసిన వాళ్ళు. కానీ ఎలా రాశాడు? స్వచ్ఛంద చియోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసి. ఆయన ఎలా ఉంటాడు? వర్తమాన భూత భవిష్యత్ కాల వాసి, అల్ఫా ఓమేగా తానే, ఆద్యంతము మన ఏసి అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి పాట అండి. చెప్పడానికి కూడా మాటలు రానటువంటి గొప్ప గొప్ప పాటలు. ఎంత భావాన్ని ఈ రెండు లైన్లు మూడు లైన్లు గుప్పించాడు. వర్తమాన భూత భవిష్యత్ కాల వాసి, శియోను వాసి, కస్తూరి పూరాసి. అంత్యప్రాస చూడండి, అంత్యప్రాస. వర్తమాన భూత భవిష్యత్ కాల వాసి, ఆద్యంతం మన యేసే అంటాడు. ఇదిగో నేను ఒక నిబంధనను అద్భుతముగా చేతున్ నీ ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని మహాపనులెల్లా ప్రభువే వే లెక్కలేవి అద్భుతములు మక్కువతో చేయవాడు. అంచేత ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి మిశ్రగతిలో రాసినటువంటి పాట అండి. మీరు పదాలను తర్వాత చూసుకోండి. మీరు ఈ పాటలో చూస్తే ఈ ఇటువంటి దేవుడు ఇలాగా నిబంధన చేస్తూ ఉన్నాడు తన ప్రజలతో చెప్తూ. మళ్ళీ రెండో చరణంలో ఆయన గొప్పతనం వర్ణిస్తూ, మూడో చరణంలో ఆయన గొప్పతనం ఎలా వర్ణించాడు చెప్తాను చూడండి. యేసుప్రభు గొప్పతనాన్ని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆయన యొక్క క్యారెక్టర్ని, పాత నిబంధనలో ఆయా గ్రంథాల్లో కనిపించేటటువంటి ఆ క్యారెక్టర్ని ఈ వచనంలో ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడండి. ప్రత్యేకంగా మనకి హెచ్కేల్ గ్రంథంలో కనిపించేటటువంటి వర్ణన, మనకి మహాపరలోకం యొక్క వర్ణన ఉంది చూశారు. ఆ పరలోక పట్టణాన్ని ఆయన ఎలా కట్టాడు, ముత్యాలు ఆ వెలగల రాళ్ళు దాంతో ఎలా కట్టాడో చెబుతూ ఇందులో ఈ వచనంలో చెప్పాడు. మీ చూ నీలముల పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్య మనులతో సువర్ణ సునీయములతో సూర్యకాంతముతో ప్రశస్త రత్నములతో ప్రవిమలముగా నిను కట్టెదను. అటువంటి పరలోక పట్టణం లాగా నిన్ను కూడా కడతాను అని దేవుడు చెబుతున్నాడే. నీలముల పునాదుల మీద నీలాంజనములతో ప్రాస చూడండి, ప్రాస ఎంత బాగా పెట్టాడు. నీలముల పునాదులు నీలాంజనములు, మాణిక్య మనులు సువర్ణ సునీయములు, సూర్యకాంతము ప్రశస్త రత్నము, ప్రవిమలముగా, ప్రవిలము అంటే ఒక ఒక అద్భుతమైనటువంటి ఆనందమైన అందమైనటువంటి వ్యక్తిగా నిన్ను కడతాను అంటాడు. ఏమి రాశాడండి కవి గారు,
ఇవి మీరు చూస్తే ఏమవుద్ది, ఏం పాటలు రా అని ఎవరన్నా అంటారండి, ఏమి అన్నారు మీకు? ఇదే సమయంలో ఇంకొక శూన్య గీతం కూడా వినిపిస్తా. ఈ పాట విన్నారు కాబట్టి ఈ పాట కూడా మీరు వినండి. ఆ శూన్య గీతం ఏంటంటే, ఎవరు రాశారో నాకు తెలీదు ఈ పాట, కానీ నా దగ్గర ఉంది కాబట్టి మీకు చెబుతున్నా. శూన్య గీతం ఏంటంటే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసుని వారసులం హల్లెలూయా, యేసుతో నడిచేదాం హల్లెలూయా, ప్రీతితో పాడదాం హల్లెలూయా, గడిచిన కాలమెల్లా హల్లెలూయా, కృపలను పొందితివి హల్లెలూయా, క్షేమములను మనకి ఇచ్చిన దేవుడు హల్లెలూయా, గాఢాంధకారంలో నడిపించిన వాడు హల్లెలూయా, ఘనత మహిమలు కలిగిన వాడు హల్లెలూయా అని అంటూ, ఇంకా హల్లెలూయా హల్లెలూయా ఈ పాటలో 19 హల్లెలూయాలు చెప్పాడండి. చరణాలు ఎన్ని అనుకుంటున్నారు? 3 చరణాలు. 3 చరణాల్లో 19 హల్లెలూయాలు చెప్పి ఎలా ముగించాడు ఈ పాట చూడండి. స్తుతి మహిమ స్తుతి ఘనత స్తుతి స్తోత్రం యేసునికే హల్లెలూయా, సియోనుపురమదిగో సాగిపోదాం హల్లెలూయా. ఎక్కడెక్కడ పదాలు ఎరుగొచ్చాడు, ఏం చేశాడు? సరే అది కూడా క్షమించేద్దాం మనం. యేసు రాజు రారాజు యేసును చూడ హల్లెలూయా అని వదిలేశాడు. రారాజు యేసును చూద్దాం రండి అని కూడా పిలవలేదు. రారాజు యేసును చూడ హల్లెలూయా అంటాడు. అంటే పాట కోసం పాట రాశాడా, లేదా పాఠం కోసం పాట రాశాడా, ఇతడు తన చేతి దురదను తీర్చుకోవడానికి పాట రాశాడా చెప్పండి మీరు. కాబట్టి ఇటువంటి పాట కాదు, ఇటువంటి పాటలు మీ కలం నుంచి రావద్దు, మీరు పోస్ట్ కూడా చేయొద్దు. అంటే పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పమంటారా? ఒక వ్యక్తిగా మీకు ఉన్నటువంటి విలువ ఆ పాట చూసినప్పుడు తగ్గిపోతుందండి. అంటే మీరు, నేను ఒక కొంచెం లోతుగా ఘాటుగా అంటున్నానని మీరేం అనుకోమాకండి. మొన్న మీరు ఎవరు 2 పాటలు పెట్టారు, అవి షాలే ఇజ్రాయిల్ గారు గజల్ రూపంలో రాయండి అంటే, ఒకరు ఫక్త్ గజల్గా రాశారు, ఇంకొకరు దగ్గరగా గజల్గా రాశారు, బహుశా ప్రభాకర్ గారు అనుకుంటున్నారు, ఇంకెవరు రాజకుమార్ గారు. నేను చూసినప్పుడు నా మనసు నిండా ఆనందమైంది. ఆహా, ఎంత దారిలో పాట అంటే మీకు రాదని కాదు, అంతకుముందు పాటలు చూస్తే అవి బాగానే ఉన్నాయి, కానీ వాటికంటే ఇంకా బాగున్నాయి, ఇంకా సరైన రాగంలో పడితే ఎంత బాగుండొచ్చు. అది అలాగా నేను రాయమంటున్నాను. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి, ఇదండి పాట అంటే. అంతేగాని యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క కృప, యేసు యొక్క కృప, యేసు యొక్క కృప, యేసు యొక్క కృప, యేసు యొక్క ప్రేమ, ఇది పాట. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? తర్వాత ఇంకో పాట చూస్తాం. ఇది ఇది కూడా ఖండగతులు రాసిన పాట అండి. స్తోత్రము చెల్లింతము స్తుతి స్తోత్రము చెల్లింతము, యేసునాథుని మేలులు తలంచి, ప్రభు అని చేసిన కృపలకై మీకు స్తోత్రం అని మనం పాట రాస్తాం. కానీ కవి గారు ఏమంటాడు ఆంధ్రకృష్ణ గీతంలో 964వ పాట చూడండి. స్తోత్రము చెల్లింతము స్తుతి స్తోత్రము చెల్లింతము. ఇంకా ఏమంటాడండి, దివారాత్రములు కంటి పాపు వలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించింది కాబట్టి నీకు స్తోత్రము స్తుతి స్తోత్రం అంటాడు. అంటే కవి ఏమన్నా గొప్ప పదాలు వాడాడండి, ఏమి వాడలేదు కదా, ఎంత చదివేకుంది, ఎంత అద్భుతంగా ఉందండి. ఇంకా ఏమంటాడు తర్వాత వచ్చిన గాఢాంధకారములో కన్నీటి లోయలో కృషించిపోనీక కృపతో బలపరిచితివి. బా, ఏం రాశాడండి మహానుభావుడికి 2 చేతులు ఎత్తి 100 సార్లు నమస్కారం చెప్పినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఇటువంటిదే ఇంకొక శూన్య గీతం చదివి వినిపిస్తాను. నా దగ్గర ఇంకొక శూన్య గీతం ఉంది. ఆ శూన్య గీతం ఏంటంటే, సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధికారి ప్రభు మీకు స్తోత్రం. యేసు ప్రభు సర్వాధికారే, అసలు ఎవరు కాదంటారు? సర్వాధికారి ఎలాగూ సర్వాధికారి చెప్పు నువ్వు, అసలు ఆ సర్వాధికారాన్ని నువ్వు ఏ రకంగా చెప్పగలుగుతావు? బైబిల్లో ఉన్నటువంటి కంటెంట్ అని తీసుకో, ఆ బైబిల్లో ఉన్నటువంటి కంటెంట్ని అంటే విషయాన్ని తీసుకో, సబ్జెక్ట్ని తీసుకో, ప్లాట్ఫామ్ తీసుకో.
ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు. ప్రభువా నువ్వు సముద్రం రెండు పాయలుగా చీల్చితేవి మీకు స్తోత్రం అంటే అక్కడ ఉందే నువ్వు ఇక్కడ రాశావు. నువ్వు రాసినట్టు ఎలా అవుతుంది? బైబిల్ ఉంది తీసిపెట్టావు అక్కడ. అలా కాదు, ఈ రచయిత ఎందుకు ప్రభువుకు స్తోత్రం చెబుతున్నాడు? దివారాత్రాలు కాచి కాపాడాడు కాబట్టి, గాఢంధకారపు లోయలో కన్నీటి లోయలో ఆయన నడిపించాడు కాబట్టి, సియోను మార్గంలో శోధనలు వచ్చినప్పుడు తప్పించాడు కాబట్టి. ఏం చెప్పాడండి, అవే అలతి అలతి పదాలు. ఈ శూన్యగీతం చదువుతాను చూడండి. పాపరోగం నుండి తప్పించింది ప్రభువ మీకు స్తోత్రము, పాప శోకం నుండి తప్పించింది ప్రభువ మీకు స్తోత్రం. ఈ పాటకి ఈ పాటకి ఎంత తేడా ఉంది? మనం పాట రాసేటప్పుడు ప్రతిసారి పర్ఫెక్ట్గా అన్ని మంచి కీర్తనలు వస్తాయని నేను అనట్లేదండి. కొన్నిసార్లు ఆ కీర్తనలు బాగోకపోవచ్చు, బాగోకపోవచ్చు మనం చెప్పలేం. కానీ మీరు రాస్తూ ఉండగా ఈ పాటలు మీకు కొన్ని శూన్య గీతాలు పడ్డప్పటికీ మీరు కంగారు పడకుండా అవి మీరు ముందుకు రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు బాగా ఆంధ్రదేశాన్ని ఉర్రూ తొలగించినటువంటి ఒక పాట చెప్తాను నేను. ఇప్పటి వరకు ఈ పాట అంటే ఎన్ని వేల క్యాసెట్లు కొన్నారు అని మీకు నేను చెప్తాను. ఆ పాట ఇది ఏ పాట అంటే ఇది ఎందులో రాశారంటే పాటని ఏ ఛందస్సు లేకుండానే రాశారండి ఈ పాట. కాకపోతే మనం దాన్ని దేనికి అన్వయించుకోవచ్చు అంటే శిశ్రగతిలోకి అన్వయించుకోవచ్చు మనం ఇది ఈ పాటని. ఈ పాట ఎన్ని వేల క్యాసెట్లు అయ్యా మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయింది అయ్యా మీ ఫోను. హలో హలో సార్, ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇప్పటికి ఈ పాట అండి 370,000 క్యాసెట్లు అమ్ముడుపోయిందండి ఈ పాట. అంటే ఈ పాట ఒకటే కాదు, ఆ క్యాసెట్లో ఉన్న మిగతా పాటలు కూడా అమ్ముడుపోయింది. కానీ ఈ పాట కోసమే కొన్నారు ఆ క్యాసెట్. నా దగ్గర ఉన్న సమాచారం చెప్తున్నా నేను, ఇంకొక ఎక్కువ అయింది వచ్చేమో. నా దగ్గరకు వచ్చిన సమాచారం అయితే అది 370,000 క్యాసెట్స్ అమ్ముడుపోయాయి. మన సీడీల రూపంలో ఇంది అమ్ముడుపోయినా నాకు తెలియదు. ఆ పాట ఏంటంటే, సోలిపోవలదు మనస సోలిపోవలదు, నినుగని పిలిచిన దేవుడు విడిచిపోవునా. ఇది సాహిత్యం ఉందా? ఉంది. పోని ఇందులో పెద్ద ఛందస్సు ఉందా? లేదు. పోని పెద్ద ఛందస్సు కాబట్టి తక్కువ ఛందస్సు ఉందా? ఉంది. ఏముంది ఇందులో పాటలో? భావం ఉంది. భావాన్ని ఏం చేశాడంటే మన సాధారణమైన పదాలను తీసుకొచ్చి పెట్టాడు. సోలిపోవలదు అనే పదాన్ని ఈ మొత్తం పాటకు హైలైట్ అండి. ఒక్కటి పదం బాధపడొద్దు అని రాశాడు అనుకోండి, ఈ పాట దమిడికి పనికిరాదు. ఇది మీరు ఇబ్బంది పడొద్దు, వేదన చెందొద్దు, ఏడవద్దు అని రాశాడు అనుకోండి, పాట స్టార్టింగే ఒక దమిడికి పనికిరాదు ఈ పాట. ఈ పాట మొత్తానికి హైలైట్ ఒక్క పదమేనండి, సోలిపోవలదు మనస సోలిపోవలదు, నిన్నుగని పిలిచిన దేవుడు విడిచిపోవునా. ఏమి సాహిత్యం అండి! తర్వాత ఇక్కట్లో ఇబ్బందులు నిన్ను విడిచిపెట్టి నిన్ను చుట్టుముట్టిన ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా సోలిపోవలదు. ఈ సోలిపోవలదు అన్నదానికి ప్రతి పద ప్రతి చరణానికి ఒక యాంకర్ అన్నమాట అది. తర్వాత ఈ క్యాసెట్లో ఆధారం నీవయ్యా, చింతలను తీర్చిన దినకరణ్ గారి వాయిస్లో అప్పుడే కొత్తగా సింగర్సే పాడటం కాదు, సింగర్స్ కాని వాళ్ళు కూడా పాడచ్చు, సింగర్స్ కాని వాళ్ళు కూడా పాడి మెప్పించవచ్చు, పాటలు పాడి వాళ్ళకు వాళ్ళ స్వరంలో పాడి డబ్బులు సంపాదించవచ్చు, తర్వాత ఏమో ప్రజలను మెప్పించవచ్చు, ఆధ్యాత్మికంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయవచ్చు
అని ఒక నూతన వరవడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి సీనియర్ దినకరణ్ గారు, పాల్ దినకరణ్ గారి నాన్నగారు. ఏమైనా కూడా ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలండి. జబదురాయ్ గారే ఒక ఆయన ఉండేవాడు, జబదురాయ్ స్వామి జబదురాయ్ గారు. ఆయన ప్రసంగాల పుస్తకాలు రాశారండి. శ్యామ్ జబదురాయ్ గారు పెద్ద ప్రసంగికుడేం కాదు. ఆయన ప్రసంగాల పుస్తకాలు చిన్న చిన్న తెలుగులో రిలీజ్ చేశాడు. ఆయన ఒక ఆ చిన్న చిన్న పుస్తకాలు రిలీజ్ చేసి ఒక 3 కోట్ల రూపాయలు పుస్తకాల మీద ఆస్తి సంపాదించుకున్నాడు. అప్పటికి మన ఆంధ్రభూమిలో ప్రసంగికులు లేరా, ఉన్నారు. వాళ్ళు చెప్పే ప్రసంగాలు ఎలా ఉండేవి, గ్రేట్గా ఉండేవి. పరమజ్యోతి లాంటి అయ్య గారు, బ్యాప్టిస్ట్ సంఘాల్లో, సిఎస్ఐ సంఘాల్లో, లూథరన్ సంఘాల్లో. దురదృష్టం ఏంటంటే వీళ్ళు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు తప్పించి గ్రంథస్థం ఎవరు చేయలేదు. కానీ జమదూరయ్య గారు గ్రంథస్థం చేసి తెలుగుదేశంలో అందుకున్నాడు. అసలు భారతదేశంలో అత్యంత తెలుగు కలిగినటువంటి క్రైస్తవ బోధకులు ఎవరంటే తమిళియన్స్, కేరళ వాళ్ళే. వాళ్ళకి మించినటువంటి తెలుగు కలిగిన బోధకులు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు లేరు. అత్యంత బలహీనమైనటువంటి తెలుగు క్రైస్తవులు ఎవరంటే, అత్యంత బలహీనమైనటువంటి వాళ్ళు వెనక ముందు ఏమి ఆలోచన చేయకుండా వాళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళు క్రైస్తవులు ఎవరు, బోధకులు ఎవరంటే తెలుగు క్రైస్తవులు. మీకు తెలుసో లేదో దినకరణ్ గారు ఆయన సాక్ష్యం చెబుతూ, నేను సేవలో ఈ స్థాయిలో ఉన్నానంటే నేను తెలుగు ప్రజల వల్లనే అని చాలాసార్లు ఆయన సాక్ష్యం చెప్పాడు. అంటే ఈ ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలంటే ఒక్కటే చెప్తాను, అని చెప్పంలే. ఆయన ఏమంటాడంటే, నాకు 100 రూపాయలు ఆదాయం ఇస్తే సేవలో, అంటే 100 రూపాయలు సేవకు సహాయం చేస్తే భారతదేశం మొత్తం నుండి 98 రూపాయలు ఆంధ్రదేశం నుండి వచ్చాయి అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. 10 లక్షల రూపాయలు సేవకు ఆయన సహాయం చేస్తే 9 లక్షల చిల్లర తెలుగు ప్రజలే నాకు ఇచ్చేవాళ్ళు. అంటే 10 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తే సేవలో 980,000 రూపాయలు నాకు తెలుగు ప్రజలు ఇచ్చేవారు అన్నాడు ఆయన. మీకు తెలుసు కదా, యవనస్తుల పాలి భాగం, సండే స్కూల్ పాలి భాగం, 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది కావాలా, 5 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది కావాలా, 3 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది కావాలా, 50,000 ఇచ్చేవాళ్ళు ఎంతమంది కావాలా. మనందరం డబ్బులు ఇచ్చిన వాళ్ళమే, నేను కూడా ఇచ్చాను చాలాసార్లు. దేవుడి సేవకుడికి ఇవ్వడం తప్పేం లేదండి, నేను సందర్భం చెబుతున్నా. అత్యంత తెలివి కలిగినటువంటి దేవుని సేవకులు లేక అత్యంత ఏమంటారు, పాములాగా వివేకవంతమైనటువంటి దేవుని సేవకులు తమిళియన్స్ అండ్ కేరళ వాళ్ళు. ఆయన రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు వేగముకు రావాలని మనం అంటాం. మనం రాసే శూన్య గీతాల్లో ఏమంటాయి, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా, నువ్వు వేగమేరా, పరిగెత్తుకుంటారా అని మనం రాస్తాం. ఆయన ఏమన్నాడంటే, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కొత్త పదాలు రెండు వాడాడు ఈ పాటలో, వాంఛతో కరము చాపి. అంతే, ఈ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది కూడా నిస్వరగతిలో రాసినటువంటి పాట. కాబట్టి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు ఇవన్నీ ఎందుకు నేను చెబుతున్నానంటే, నేను మీకంటే గొప్పనని కాదు, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెబుతున్నాను నేను. అంతేగాని నేను పాటల రచయితను, గొప్ప రచయితనంటే ఎన్ని దేశం నేను రాసిన కాడికి దేవుడి దయ వల్ల అవన్నీ క్లిక్ అయినాయి. నేను కొంచెం బాగా అన్నమయ్య స్టైల్లో రాసిన పాటలే. నేను ఇంచుమించు 3 క్యాసెట్లు చేశాను. ఆ 3 క్యాసెట్లు అన్నమయ్య పద్ధతిలో రాశాను. అన్నమయ్య ప్రభావం పాటలు రాసే దాంట్లో నాకు ఉంది, నా మీద. ఎందుకు వచ్చిందంటే చెప్పలేను, కానీ అలతి అలతి పదాలు కూడా కొన్ని పాటలు రాశాను. నేను ఎక్కువగా హోస్ట్ రైటర్గా పనిచేశాను. ఎందుకు హోస్ట్ రైటర్గా పనిచేశానంటే, ఆ రోజుల్లో నాకు సరైన ఉద్యోగం లేదు. తర్వాత నాకు చర్చిలో కూడా నా జీతం 700 రూపాయలు ఉండేది.
నేను సంపాదించే సంపాదన నా భార్య నా బిడ్డలకే కాకుండా నేను ఇంచుమించు 10 మందికి సహాయం చేయాల్సి వచ్చేది. రెండోది అన్కండిషనల్ గివింగ్ నేచర్ అనేది ఒకటి నాకు గతంలో ఉండేది, ఇప్పుడు లేదులేండి, అది తీసేసాను. అన్కండిషనల్ గివింగ్ నేచర్ అంటే కరెంటు బిల్లు కట్టమని 100 రూపాయలు ఇస్తే అక్కడ ఎవడో కనిపిస్తే ఆ 100 రూపాయలు ఇచ్చేసేవాడిని నేను. అంటే కరెంటు బిల్లు కట్టారు, ఇది కరెంటు బిల్లు కట్టాలని అవగాహన లేకపోయేది. అన్కండిషనల్ గివింగ్ నేచర్ వల్ల నేను ఆర్థికంగా ఇబ్బంది పడి 700 రూపాయలు సెట్ అవ్వక ఎవడు పెడితే ఎవరు అడిగితే అది ఎవరు ఏది రాయమంటే అది రాసేవాడిని. ఎక్సెప్ట్ హిందూ సాహిత్యం తప్పించి ఇప్పటికీ కూడా నేను అప్పటికీ హిందూ సాహిత్యం వైపు నేను వెళ్ళలేదు. మా బంధువు మా గురువు గారు మాకు అంటే దగ్గర బంధువు కాదు దూరం బంధువే మా గురువు గారు పరుచూరి వెంకటేశ్వరరావు గారి దగ్గర నేను శిష్యరకం చేశాను. నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోసానిక్ కృష్ణమురళి మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు మంచి మంచి రైటర్స్గా సినిమా ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. నేను అప్పటికే దేవుని నమ్ముకోవడం వల్ల అంటే అప్పటికి నాకు పెద్ద వయసు కాదు కానీ నేను నాకు ఇష్టం లేక ఈ యేసు ప్రభు అనే మాట నన్ను పదే పదే గుచ్చిన కారణాన్ని బట్టి బయటికి రావడం జరిగింది. నేను ఎప్పుడు హిందూ సాహిత్యం రాయలేదు, రాయగలిగిన శక్తి సామర్థ్యం నాకు ఉంది, దేవుడు అది ఇచ్చాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో ఆ సాహిత్యం మా నాన్నగారు మా తాతగారు తెలుగు పండితులు, వాళ్ళ కవులు రెండును పండితులు ప్లస్ కవులు కూడా. పండితులు అయినది మాత్రం కవి కాలేడు, కవి అయినది మాత్రం పండితులు రావాలని రూలే లేదు. పాండిత్యం లేకపోయినా కవి కావచ్చు, పాండిత్యం ఉండి కవి అయితే అది ఒక ఫిచ్చింగ్ ఒక ఉపయోగంగా ఉంటుంది, డబుల్ ఏమంటారు బెనిఫిట్ అనమాట. అంచేదాన్ని ఇప్పుడు నా సోదంత మీకు ఎందుకు కానీ మీరు గమనించవలసినటువంటి మాట మీరు ఇటువంటి పాటలు రాయాలని నేను మీకు మనం చేస్తున్నాను. తిస్రగతిలో మరి ఒక పదం చెప్తాను మీకు ఆఖరిగా, ఆఖరైది 12 అక్షరాలకి వచ్చేటటువంటి ఒక పాట. కరెక్ట్గా 12 అక్షరాలు ఉంటాయి. తెల్లగా పడే తిన్నగా పడే, తెల్లగా పడే తిన్నగా పడే, మెల్లగా పడే మృదువుగా పడే, తెల్లగా పడే తిన్నగా పడే, మెల్లగా పడే మృదువుగా పడే, చల్లగా పడే చక్కగా పడే, వెల్లగా వెల్లగా హిమ వృష్టియు పడే. మంచు పడిందండి, సింపుల్. మంచు పడడానికి ఎంత తిప్పాడు చూడండి పదం. మంచు కురిసిన దానికి 12 ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క పాదానికి 12 అక్షరాలు తీసుకొచ్చి 12 మనకి మాటలు తీసుకొచ్చి ఎలా పడిందంట, తెల్లగా పడింది తిన్నగా పడింది, మెల్లగా పడింది మృదువుగా పడింది, చల్లగా పడింది చక్కగా పడింది, వెల్లగా పడింది వృష్టియు పడే అంటాడు. ఇది ఇది తిస్రగతి పాట. ఇటువంటి పాటలు మీరు ప్రాక్టీస్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. రేపు ఆంధ్ర క్రైస్తవ కేత్రలో ఉన్నటువంటి విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. ఓకే సార్, మన రాజేష్ గారు ఇక్కడ రారు, 9 o'clock అయిపోతుంది కాబట్టి ఒక ఇద్దరు ఫీడ్బ్యాక్ ఇస్తే క్లోజ్ చేద్దాం. ఇంకొక 5 మినిట్స్ 3 రోజులు కూడా చెప్పొచ్చు. ఫీడ్బ్యాక్ మీన్స్ మీరు బాగా చెప్పారు అనేది సహజమైనటువంటి వాడే మాట కాకుండా మీరు వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ అండ్ వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్స్, మీ ప్రశ్నలు మీకు ఏమైనా ఉత్పన్నమైనాయా, మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వకుండా అడగండి. ఓకే నాగయ్య గారు, మీరు ఏమైనా మాట్లాడతారండి? నాగయ్య గారు అంటే నాకు వేరే మీటింగ్ ఉంది, లెఫ్ట్ అవుతా అనుకున్నాను. అయితే ఒక మాట మాట్లాడతానండి. నిన్న చెప్పిన కథలో ఏకాంశం అనే మాట బాగా నచ్చిందండి. నేను 2 కథలు రాశాను అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ రాశాను. అది ఎక్కువ పాత్రలు ఉండకూడదు, లిమిటెడ్ పాత్రల్లో చక్కగా అనేది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు. ఈరోజు కూడా పాటలు మంచి, ఇప్పుడు లాస్ట్ చెప్పింది కూడా చాలా బాగుంది, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా, ఎందుకంటే తక్కువ టైం ఉంది, ఇంకో 2 మినిట్స్ లో వెళ్ళిపోవాలి మనం, ఎవరైనా చెప్తారండి? అయ్యా చెప్పండి సార్. మన ఇంట్లో
పాండూరి ప్రభాకర్ గారికి చాలా వందనాలు. ఎందుకంటే ఇంతకాలం ఈ పాటలో ఇంత స్టఫ్ ఉందని నేను అంటే మామూలుగా పాడుతున్నాము ఆనందిస్తున్నాము దేవుని స్తుతిస్తున్నా కానీ ఈ జయ జయ రాజా జయ రాజా ఈ పాట తర్వాత నాకు చాలా ఇష్టమైన పాట ఇది ఇది స్వచ్ఛంద శ్రీనివాసి అని నిజంగా పాడుతూ ఆనందించడమే కానీ ఆ పాటలో అంత స్టఫ్ ఉందని నేను ఆయన చెప్పిన తర్వాత కానీ నేను ఆ చూస్తే పాట చూస్తూ ఉండగా దాని గొప్పతనం కనిపించింది అయ్యా. అందుకు వందనాలయ్యా, మీకు చాలా పాటలు ఇలాగే చూడాలి అని నాకు ఇప్పుడు ఇటు వచ్చింది. ప్రతి పాట పాడుకోవడం ఆనందించడమే కాకుండా దానిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని స్టఫ్ని నేను ఇక్కడి నుంచి చూడగలగడానికి వీలవుతుందని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి ఎవరైనా సార్. కల్పన రాజ్ కుమార్ గారు మాట్లాడండి సార్. సార్ సార్, ఈ రోజు ప్రభాకర్ గారు పాత పాటలు అండి అవన్నీ, దేవుని స్తుతించిన పాత పాటలే, స్తోత్రం చెల్లింతుము పాట పాట అన్ని పాత పాటలే, కానీ అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని బహిర్గతం చేశారండి. తర్వాత దినకన్న గారి పాటలు కూడా సోలు పోవలదు, రమ్మనొచ్చున్నాడు, ఇవన్నీ కూడా పాడేసుకుంటున్నాం అంతే, కానీ అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని చాలా తేట తెల్లకంగా ఆయన వివరించారు కనుక మన ప్రభాకర్ గారికి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అంకుల్ ఆశీర్వాదం గారు ఏమైనా చెప్తారు, తర్వాత అమృతరాజ్ గారు మైక్ ఆన్ చేసుకోగలరా లేకపోతే ఓకే మాట్లాడండి సార్. అందరికి వందనాలు, చాలా చక్కగా వివరించారండి. పాత పాటలో ఉన్నటువంటి ఆ అర్థాలు చక్కగా వివరించాడు ప్రభాకర్ గారు. అంతేకాకుండా ఎలాగ రాయాలో పాటలు ఎంత బాగుంటే అవి ఎలాగ నిలుస్తాయనేది కూడా చక్కగా వివరించాడు. నిజంగా ఆయన ఎంతో ఎన్నో అవన్నీ గ్యాదర్ చేసి అవన్నీ చెప్పడం చాలా కష్టం, అయినప్పటికీ అన్నీ ఆయన ఎంత మెటీరియల్ గ్యాదర్ చేశాడో ఆయన చెప్పే దాంట్లో చాలా అర్థం ఉంది కనుక అవన్నీ ఆయన చెప్పినందుకు వందనాలు. అమృతరాజ్ గారు తర్వాత జోయల్ బాబు రెడీగా ఉండమ్మా, మైక్ ఉండండి, ఆన్ చేసుకోవాలి కదా, మైక్ ఆన్ చేయండి. ఎస్ ప్రభాకర్ గారు చెప్పినటువంటి ఈ పూట చెప్పినటువంటి భాగాల్లోను కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన తెలుగు రచయితలు ఏ స్థాయిలో ఏ కోణంలో ఆలోచించేవారు, అదే కేరళ వాళ్ళు కానీ వీళ్ళు టెంబ్లియన్స్ కానీ ఆ రచయితలు ఏ కోణంలో వాళ్ళు రచనలు వాళ్ళ రచనలు ఎలా ఉన్నాయి, ఎంత ఆర్థికంగా లబ్ధి పొందడం వాళ్ళు ఆలోచనలు సొమ్ము చేసుకున్నాయి, మన తెలుగు వాళ్ళు అంతగా ఆ కోణంలో మాత్రం మన వాళ్ళు చేయలేకపోయారు, అది పిటి అని చెప్పిన మాటలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. అయితే ఈ లాస్ట్లో మంచు గురించి చెప్పినటువంటి ఆ ప్రాస వ్యవహారం అది కూడా చాలా నా హృదయాన్ని ఆకట్టుకున్నారు. అయితే ముందుగా ఇంకా లోతుల్లోకి మమ్మల్ని నడిపిస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఈ పూట చెప్పిన దానికి మీకు వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జోయల్ బాబు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. నిన్న కథల గురించి చెప్పారు, కథలు పరిశీలించమని కూడా చెప్పినప్పుడు నేను ఈ 10 భాగాలు కలిగి ఉన్నాను. అడవి పువ్వులు సేమ్ ఏదైతే అంకుల్ గారు చెప్పారో అదే రీతిగా నేను మొదటి భాగం చదువుతున్నప్పుడు గమనించాను, అది నాకెంతో దీవెనకరంగా అనిపించింది. ఈరోజు పాటల గురించి చెప్తున్నప్పుడు పరిశీలించి వాళ్ళు చూసి చెప్పిన విషయాలు మనకు అందించారు. అందులో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి,
ఇలాగా అద్భుతమైన పాటలను చెప్పారు. నేను అనుకోవడం బహుశా దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పంజాబీ ట్రాన్స్లేటెడ్ అనుకుంటున్నాను నేను విన్న ప్రకారంగా. తర్వాత స్వచ్ఛంద సియోనువాసి అనేటువంటి పాట కూడా బీజేపాల్ అంకుల్ గారిని ఒక ఆయన రాశారని నేను విన్నాను. వాళ్ళ కూతురిని కూడా అడిగి మీకు వివరంగా చెప్తాను గ్రూప్లో. నాకు చాలా అద్భుతంగా అనిపించింది పరిశీలన విషయంలో. నాకు సోలిపోవలద్దు అనే పాట, రమ్మనుచున్నాడు అనే పాట చాలా ఇష్టం. ఇలా ఇంకా పరిశీలించి నేను కూడా చక్కటి పాటలని ప్రభు కొరకు అందించాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ లా. ప్రభాకర్ గారు ప్రేయర్ తో క్లోజ్ చేద్దామండి. ఎవరండి? ప్రభాకర్ గారు ఉన్నారా? లేదు, మీరే మీరే. నేనా? ఓకే. మీ అందరికి ధన్యవాదాలు. నా అంటే నా గొంతు అంత ఇది కాదు. రెండోది వేగంగా మాట్లాడతాను, మీరు క్యాచ్ చేసిన ధన్యవాదాలు. మీరు అందరు కూడా మంచి పాటలు రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎల్లుండి క్లాసులో, రేపు క్లాసులో కాదు ఎల్లుండి క్లాసులో, షాలేం ఇజ్రాయెల్ గారు రాసినటువంటి పాటల్ని కొన్నింటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే షాలేం ఇజ్రాయెల్ గారు చాలా పాటలు రాశారు, అందులో నాకు చాలా ఇష్టమైన పాటలు కొన్ని ఉన్నాయి. రేపు అవి ఎల్లుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్లుండి అంటే ఆఖరి ఆదివారం కదండి? అవునండి, ఆదివారం క్లాస్తో మనం క్లోజ్ చేస్తాం కాబట్టి ఆ రోజున పాస్టర్ గారి పాటలు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేస్తానండి. ప్రభాకర్ గారు మరి కొన్ని పాటలు మీకు ఒకసారి పంపించాను, మిస్ అయ్యన్నారు, మళ్ళీ పంపించమంటారా? పంపించాను మీరు. నా దగ్గర కొన్ని ఉన్నాయి అనుకోండి, అంటే ప్రింటెడ్ కొన్ని ఉన్నాయి. మీరు రాసిన పాటలు నా దగ్గర ఒక 7-8 పాటలు ఉన్నాయి. అంటే నేను పాటలు ఎవరు రాసినా అది మీకు తెలుసు కదా, మనం ఒక పేరు పెట్టుకున్నాం, శూన్య గీతాలని పెట్టుకున్నాం. అంటే ఇది నా సొంత తెలివితేటలు పెట్టిన పేరు కాదు, నాకంటే గొప్ప వాళ్ళు ఈ పాఠాలు చెప్తున్నప్పుడు వాళ్ళు వాడిన పదమే ఇది. అంతేగాని నేనేదో అది అధిక తెలివితేటతో నేను పెట్టుకున్న పదం కాదు. శూన్య గీతాలు లేదా శూన్య గీతాలు ఎందుకురా బాబు, ఆ పదం ఎందుకు వాడతాం, అది ఎందుకు వద్దులే, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటది. సాధారణ స్తోత్ర గీతాలు అన్నాం ఆ రోజుల్లో, అది నేర్చుకునేటప్పుడు, అది మాత్రం నేను ప్రతిపాదన చేశా. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం నేను ఒక ఇలాంటి క్లాసు, అంటే ఆన్లైన్ క్లాస్ కాదు, మా ఆఫ్లైన్ క్లాస్ విన్నప్పుడు ఏమనుకున్నామంటే ఆ రోజున పాఠం చెప్తుంటే గురువు గారు ఇన్ని శూన్య గీతాలు అయ్యా తీసి పడండి అయ్యా అని. వాళ్ళు గొప్ప గొప్ప కవులు కదా, చాలా గొప్పగా చెప్పేవారు వాళ్ళు. నేను అన్నా సార్ అలా కాదు సార్ అంటే ఇది ఒక కొత్త పేరు పెట్టండి అన్నారు. అప్పుడు నేను అన్నాను సాధారణ స్తోత్ర గీతాలు అని పెట్టాను దానికి పేరు. అంటే నా దగ్గర ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర శూన్య గీతాలు, అదే సాధారణ స్తోత్ర గీతాలు, డెప్త్ లో ఉన్న పాటలు, మామూలు పాటలు, ఇప్పుడు అన్ని అన్ని నేను ప్రిజర్వ్ చేసుకుంటాను. ఎందుకంటే నా పని అది కదండి, నా పనే అది పాటల మీద రీసెర్చ్ చేయడం, సాహిత్యం రీసెర్చ్ చేయడం కాబట్టి చూస్తాను నేను. అబ్బా ఎంత బాగా రాశాడు ప్రభు, ఇతనికి ఎంత గొప్ప కృప ఇచ్చాడు అని నేను అతని గురించి ప్రార్థన చేస్తాను. ఆ పాట చూసినప్పుడు ఆ కవిగారు ఎవరో తెలియదు, నేను ప్రార్థన చేస్తాను అది అనమాట. ఓకే, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు. మీ కౌన్సిలర్ షాలేం ఇజ్రాయెల్ గారు వర్ణించిన కృపకై మీకు వందనాలు. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా మీరు సేవలో నిలబెట్టారు. మీరు ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క తలాంతు ఇస్తారు. ఈ సేవకునికి మీరు విస్తారమైన తలాంతులు ఇచ్చారు, 10 తలాంతులు ఇచ్చారు, మీకు వందనాలు. అలానే రాజేష్ తాతపుడి గారికి కూడా మీరు విస్తారమైన తలాంతులు ఇచ్చారు, అవి 10గా ఉన్నాయి ప్రభువ. కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ తో నేను కూడా ప్రభువ వారితో ఇంక్లూడ్ అయ్యి ఇదిగో వారితో సంభాషించడానికి, మేమందరం కొన్ని విషయాలు చర్చించుకోవడానికి సాహితీపరంగా మీరు ఇచ్చిన కృపగా మీకు వందనాలు. నాకు కూడా ప్రభువ ఇదిగో మీ కృప వల్ల నేను 0గా ఉన్నప్పుడు అనేక మంది కుటుంబం దగ్గర మీ నామం అనే విద్యను నేర్చుకోవడానికి దయచూపారు. నేను నేర్చుకున్నది చాలా మటుకు మర్చిపోయినా కొంత గుర్తు చేసుకుని బిడ్డలకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు కూడా నేర్చుకుని ఒక
ప్రసిద్ధమైనటువంటి మాటల రచయితలుగా, ప్రసిద్ధమైన క్రైస్తవ కథలు రాసినటువంటి వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడడానికి సహాయం చేయండి. ప్లాట్ఫామ్ ఇచ్చిన షాలెం ఇజ్రాయెల్ గారిని, రిసోర్స్ పర్సన్గా బిహేవ్ చేసినటువంటి రాజేష్ తాత్పుడి గారిని, పాల్గొన్న ప్రతి వారి మీద మీ దీవెను అనుగ్రహించండి. జీవజలముల కార్యక్రమాన్ని మీరు ప్రభువా నిండారుగా నడిపించాలని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం మనందరికీ. ముఖ్యంగా ఈరోజు ఎన్నో గొప్ప విషయాలు చెప్పినారు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారికి, అలాగే మన రిసోర్స్ పర్సన్ రాజేష్ తాత్పూడి గారి వారి కుటుంబాలకు, మన కుటుంబాలకు తోడండి. క్లోజ్ చేస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సంగీత క్లాస్ రండి మహర్షి గారు.